ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవా. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. జ్ఞానులు ఈ గుణముల యొక్క వ్యవహారము విషయంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆగ్రహమును కలిగి ఉండరు. ఇది ఎలాగంటే, ఇప్పుడు సినిమాకి వెళ్ళి కొంతమంది సినిమాకి వెళ్ళారు, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఆ సినిమా దాన్ని దుఃఖాంతమైంది అంటే ట్రాజెడీగా ముగిసినది. దాంతో ప్రేక్షకులందరికీ కూడా ఒళ్ళు మండిపోయి కోపం వచ్చేసి ఆ తెరని చింపేసి ఆ సినిమా మేనేజర్ని నాలుగు మొత్తి, టికెట్ల మినివాణ్ణి వాణ్ణి మొత్తి చాలా నిరుత్సాహంతో ఇంటికి వచ్చినారు. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళు సినిమా ట్రాజెడీ అవ్వకూడదు, కామెడీ అవ్వాలి అని అటువంటి ఆగ్రహము ఆ ప్రేక్షకులకు కలదు. అదే తెలివైన వాడికి అటువంటి ఆగ్రహం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే సినిమా కామెడీ అయినా మిథ్యయే, ట్రాజెడీ అయినా మిథ్యయే. మిథ్య గురించి అది ట్రాజెడీ అవ్వకూడదు కామెడీయే అవ్వాలి అని కానీ, అది కామెడీ అవ్వకూడదు ట్రాజెడీయే అవ్వాలి అని కానీ ఆగ్రహము బుద్ధిమంతులకు ఉంటుందా? ఉండదు. కేవలము అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ఈ సంసారం అనేది ఒక పెద్ద సినిమా. ఈ సినిమాలో సత్వగుణ ప్రధానంగా అయితే కామెడీ అవ్వాలి, రజోగుణ తమో గుణాలు అయితే ట్రాజెడీ అవ్వాలి. ఏదైతే మాత్రమేమి, ఏదైనా ఒకటే. నేను షేక్స్పియర్స్ కింగ్ లియర్ని మీరు వినుంటారు, అది చదివాను. చాలా అబ్జార్బింగ్ డ్రామా, వెరీ అబ్జార్బింగ్ టిల్ ది వెరీ ఎండ్. కానీ వెరీ ఎండ్లో లియర్ని చాలా, కింగ్ లియర్ని, ఆయన్ని చాలా ప్రేమగా చూసిన కూతురు కార్డీలియస్ అని, ఆవిడ్ని కూడా చంపేస్తాడు రచయిత. చాలా క్రూరుడు, ఇలా ఎందుకు చేశాడు అని మనస్సుకి కష్టం అనిపించింది. తర్వాత నాకు నేను సర్దుబాటు చేసుకున్నా, ఏమండి మీ కంప్లైంట్కి అర్థమే ఉంది, ఇది నాటకం, రచయిత యొక్క నాటకమే తప్ప ఇదేమీ యథార్థం కాదు కదా. ఇదే నాటకాన్ని భారతదేశంలో రాసి ఉన్నట్లయితే అంతల్లా చంపి ఉండేవాడు కాదు. కానీ వెస్ట్రన్ సొసైటీలో ఉండే సంస్కారాలు, ఆ మిడివల్ పీరియడ్స్లో ఉండేటువంటి దృష్టికోణం, దాన్ని బట్టి ఆయన, అది కల్పిత గాథ కదా, దాన్ని ఆ విధంగా ఆయన ట్రాజెడీ కింద, హీ ప్లాన్డ్ ఏ ట్రాజెడీ. ఆ ట్రాజెడీకి చాలా ఎక్కువ పంచి రావటం కోసం ఆ కార్డీలియస్ అనేటువంటి అత్యంత ధర్మబద్ధురాలైనటువంటి అమ్మాయిని కూడా మృత్యువాత పడి ఇట్లా చేస్తాడు రచయిత. కవి ఎలా ఉంటాడు కాబట్టి దాని గురించి మనం విచారించాల్సిందేం లేదు. కొంచెం నేను డైగ్రెస్ అయినట్టున్నాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ కోయి ఫరక్ నహి పడేగా. ఏమైనా అర్థమైందండి? ఎందుకంటే గుణముల వ్యవహారం అంతా కూడా అది కల్పన, అది యథార్థం కాదు. కాబట్టి అది ప్రకాశమే కావచ్చు, ప్రవృత్తే కావచ్చు, మోహమే కావచ్చు. ఒకదానిని ప్రేమించటము, ఆహ్వానించటము అని కానీ, మరి ఒకదానిని ద్వేషించటము అనే కానీ, ఇలాంటివేవి కూడా మహాత్ముల యొక్క జీవితంలో ఉండవు. యదేవ భవతి తదేవ మంగళాయ, ఏది ఘటిల్లితే అది మంగళము కొరకే ఘటిల్లును అనేటువంటి ఒక ఉదాత్తమైన విషయంలో, దర్శనంలో మహాత్ములు ఉంటారు. అది గుణాతీతుల యొక్క లక్షణము. ఆ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో భాష్యం, ప్రకాశంచ సత్వకార్యం. అది సత్వగుణము కనుక బాగున్నట్లయితే ఆ ప్రకాశము అంటే జ్ఞానప్రకాశము. జ్ఞానం అంటే బుద్ధి యొక్క చురుకుదనము. ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు. ఆత్మజ్ఞానం అంటే గుణాతీత స్థితి. బుద్ధి చాలా చురుగ్గా ఉంటుంది. వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రముల యొక్క ప్రజ్ఞ అలా మీరు చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ప్రకాశము సత్వగుణ కార్యము. సో ఉదాహరణకి ఒక పండితుడు ఉన్నాడు అనుకోండి, ఆయన బుద్ధి యందు చాలా గొప్ప పాండిత్యం ఉంటుంది.
కానీ ఆ పాండిత్యముతోటి ఆయన కనుక తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో ఆ పాండిత్య ప్రయుక్తమైన అహంకారం కూడా ఉంటుంది. అదే మహాత్ములు ఎలా ఉంటారంటే, ఎంతటి మహావిద్వాంసులైనా కూడా ఆ విద్వత్తుతోటి మమేకం అవరు, దాంతో తాదాత్మ్యాన్ని చెందరు, దాన్ని అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటారు. కాబట్టి విద్వత్తు ఉన్న సందర్భంలో అహంకారము ఉండదు. ఏదైనా మరో ఫీల్డ్లో, ఇంకొక ఫీల్డ్లో విద్వత్తు లేని సందర్భం ఉంటుంది. ఫీల్డ్ మారేప్పటికీ మనకేమీ తెలియదు. ఉదాహరణకు కంప్యూటర్స్, వాటి యొక్క లాంగ్వేజెస్, కంప్యూటర్స్కి లాంగ్వేజెస్ వేరే ఉంటాయి, ఆ మెషీన్స్ వాడేటువంటి భాషలు వేరే ఉంటాయి, మనం మాట్లాడుకునే భాషలు ఉండవు. వాటికి జావా అని పేరు, ఓ భాషకి జావా, ఇంట్రెస్టింగ్ నేమ్. జావా అని మోటార్ సైకిల్ ఉండేది మా చిన్నప్పుడు, ఇప్పుడు కంప్యూటర్ భాష ఒకటి జావా అనే నామధేయంతో గలదు. సి అనే భాష, సి వచ్చి ఉంటుంది ముందు అని నేను ఊహిస్తున్నా, ఎందుకంటే సి ప్లస్, సి డబుల్ ప్లస్ ఉన్నాయి కాబట్టి సి లేకుండా ఇవి ఉండి ఉండవు బహుశా అని నేను అనుకుంటున్నాను. ఈ భాషల విషయం దగ్గరికి వచ్చేప్పటికీ ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ ఇల్లిటరేట్. ఇల్లిటరేట్, ఇల్లిటరేట్ అంటే అర్థం ఏంటో తెలిసిన, వేలు ముద్రగాళ్ళు అంటారు చూడండి. వీఆర్ లైక్ దాట్. ఆ భాషల దగ్గరికి వచ్చేప్పటికి మనం వేలు ముద్ర వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు. వీఆర్ టోటల్లీ ఇగ్నరెంట్. దానికోసం దుఃఖిస్తూ కూర్చుంటామా? ఇప్పుడు దుఃఖించం, అది తమో గుణ కార్యం, మోహము. దానికోసం దుఃఖిస్తామా? అయ్యో అజ్ఞానంలో పడిపోయామే, మనకి కంప్యూటర్ భాష తెలియలేదు అని దుఃఖిస్తామా? దుఃఖించము. వ్యాకరణంలో మనంతటి మొనగాళ్ళు లేడని చెప్పేసి గర్వపడతామా? గర్వపడకూడదు. సో మహాత్ములు ఆ విధంగా ప్రకాశమున్నా దాన్ని, దాంతో మమేకము కారు. ప్రవృత్తించ రజకార్యం. ఇప్పుడు ఒక కర్మ ఉంటుంది, ఈ కర్మని ఒక సందర్భంలో మనం చాలా సమర్థవంతంగా చేయగలుగుతాము, ఆ పని చాలా బాగా చేయగలుగుతాము, అప్పుడు దాంట్లో పొంగిపోయేది ఏమీ లేదు. ఇంకొక కర్మలో మనము విఫలులమవుతాము, మన చేతుల్లో అది పాడైపోతుంది, ఆ కర్మ చెడిపోతుంది, దానికోసం దుఃఖించేదే లేదు. అలా ఉంటారు మహాత్ములు. పని సమర్థవంతంగా చేసిన సందర్భంలో ఇదిగో నా అంత మునగాడు లేడు అనేటువంటి కర్తృత్వాభిమానాన్ని చెయ్యరు. పని ఫెయిల్ అయిపోయినప్పుడు నేనే ఫెయిల్ అయిపోయాను, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. తన గురించి తనకు నేను విఫలుడనైనాను, ఐ హ్యావ్ ఫెయిల్డ్ అనే భావన ఉంది చూసారా, అది చాలా పెయిన్ఫుల్ భావన, అది మోస్ట్ టాక్సిక్ ఇమోషన్ ఇట్ ఈస్. మరి మీరు, నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఫెయిల్ అయ్యాను అనే మాట అది గుండెల్లో గుచ్చుకుంటుంది, ఆ భావన అది ముళ్ళు పెట్టి గుచ్చినట్టే. అనేక మంది నేను ఫెయిల్ అయ్యాను అనే భావనతోటి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ కూడా నేను ఫెయిల్ అయ్యాను, ఎంసెట్ రిజల్ట్స్ రాగానే ఆత్మహత్యలు చేసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా ఎంసెట్ పాస్ కాకపోయినా సీట్లు దొరుకుతున్నాయి, అది వేరే సంగతి. ఒకప్పుడు అలా ఉండేది, ఎంసెట్ రిజల్ట్స్ రాగానే ఆత్మహత్యలు ఉండేది. సో నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి ఒక ఫీలింగ్, అది మోస్ట్ పెయిన్ఫుల్ ఇమోషన్ ఇట్ ఈస్, చాలా మహా దుఃఖాన్ని కలిగించేటువంటి ఇమోషన్. ఒకప్పుడు ఏమవుతుందంటే, మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, దాన్ని మళ్ళీ మీరు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది, యు కెన్ రిట్రీవ్ ఇట్. అప్పుడు కొంత సంతృప్తి కలుగుతుంది, నేను సమయానికి చేయి జారిపోకముందే మేల్కొన్నాను అని సంతోషం కలుగుతుంది. ఒకప్పుడు చేయి జారిపోతుంది, మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు, జీవితాంతం కూడా అది ఒక దోషంగా మిగిలిపోతుంది, అది ఒక శల్యముగా మిగిలిపోతుంది. సో ఇప్పుడు అలాంటివి మానవ జీవితాల్లో చాలా బరువైనటువంటి దుఃఖాలు, డిప్రెషన్స్ వస్తాయి, మరొకటి వస్తాయి. కాబట్టి ఆ ఫెయిల్యూర్ని ది టేక్ ఇట్ టు దేర్ హార్ట్, అది సంసారాలలో ఉంటారు. మహాత్ములు ఫెయిల్ అయినప్పుడు కూడా, ఫెయిల్ అయినప్పుడు ఈశ్వరుడే, సక్సెస్ అయినప్పుడు ఈశ్వరుడే, మనదేమీ బాధ్యత లేదు. తర్వాత ఫెయిల్యూర్ అనేది ఏమిటి అసలు, ఏది ఫెయిల్యూర్ అనగానేమి? యూ హ్యావ్ ఎ ఫెయిల్యూర్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఒక క్రియ యొక్క ఫలితము ఈ విధంగా ఉండాలి
అనే అపేక్ష ఉన్నప్పుడు మాత్రమే ఫెయిల్ అవ్వడం, విఫలమగుట అనే మాట ఉంటుంది. విజయము అంటే ఏమిటి? ఒక ప్రయత్నం ఉంటుంది, ఆ ప్రయత్నం యొక్క ఫలము మనము కోరిన విధంగా వచ్చినప్పుడు విజయం. సపోజ్ మీరు ఫలాన్ని అపేక్షించకుండా క్రియని చేసినారనుకోండి, దాంట్లో విజయము ఉండదు, అపజయము ఉండదు. సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధి రెండింటి యందు కూడా సమదృష్టిని కలిగి ఉంటారు. జయము అపజయము జయాజయౌ సమౌ కృత్వ అని గీతలోనే వస్తుంది. జయము అపజయము రెండూ సమానమే. మన వంతు కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా పూర్ణంగా చేసినాము, జయము అపజయము రెండూ సమానంగా స్వీకరించటానికి సిద్ధము. అలా ఉండబోయి అది యోగము అంటే అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునునికి అనేక పర్యాయములు బోధించినాడు. కాబట్టి రజోగుణము వల్ల నిర్వర్తింపబడే క్రియ సఫలమైనా విఫలమైనా కూడా నిర్వికారముగా ఉండుట, సాక్షిగా ఉండుట అనేది మహాత్ముల యొక్క ఒక ప్రధానమైన లక్షణము. మోహమే వచ తమకార్యం. మోహము అంటే అజ్ఞానం, పొరపాటు చేయటం. ఒకప్పుడు పొరపాటు చేస్తాం, పొరపాటు అయిపోయిన తర్వాత అరే 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 చాలా పొరపాటు చేసామే అని అనిపిస్తుంది. సో అజ్ఞానం వల్ల అలా చేస్తుంటాం, అయ్యో అజ్ఞానానికి బలైపోయినామే అని అనిపిస్తుంది. ఎవరికి? సంసారంలో. కానీ మహాత్ములకు ఏదైనా గుణకార్యమే కదా. పొరపాటు అంటే ఇప్పుడు చేతిలోంచి విలువైన వస్తువు కింద పడి పగిలిపోయింది అనుకోండి, ఏదో ముత్యమో ఏదో చేతిలోంచి జారి నేల మీద పడి పగిలిపోయింది అనుకోండి, అజాగ్రత్తగా ఉండడం చేత పగిలిపోయింది. అజాగ్రత్త అంటే అది మోహము, తమో గుణము. ఇగో ఈ తమో గుణ కార్యం కలిగినది కాబట్టి దుఃఖిస్తాడా? మహాత్ముడు దుఃఖించడు. తమో గుణ కార్యము కూడా గుణముల యొక్క పరిధిలోనే ఉంటుంది, మహాత్ములు గుణములకు అతీతులై ఉంటారు అని ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏతాని నద్వేష్టి సంప్రవృత్తాని సమ్యగ్ విషయ భావేన ఉద్భూతాని. అవి ఇవి విషయ రూపముగా మన ముందుకు వస్తూ ఉంటాయి. విషయభావేన ఉద్భూతాన్ని, విషయము అంటే తెలియబడే దృశ్యము. జగత్తులో ఉండే పదార్థములకు విషయములోని పేరు. తెలియబడేవి కాబట్టి అవి విషయములుగా తెలియబడేవిగా మన ముందుకు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఒకటి సత్వగుణ ప్రధానమైనది వచ్చినది, ఇంకొకటి రజోగుణ ప్రధానంగా ఉన్నది, మరొకటి తమోగుణ కార్యమై ఉన్నది. అవి అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సత్వగుణం వచ్చినప్పుడు సుఖం, సత్వగుణ కార్యం వచ్చినప్పుడు సుఖం, సత్వగుణ కార్యం వచ్చినప్పుడు పోయినప్పుడు దుఃఖం. రజోగుణ తమోగుణ కార్యములు వచ్చినప్పుడు దుఃఖం, అవి పోయినప్పుడు సుఖము అనేది సంసారులకు ఉంటుంది. అది సంసారుల యొక్క ప్రవృత్తి. వెరాజ్ మహాత్ములకి అవి వచ్చినప్పుడు సంతోషించేది లేదు, రానప్పుడు దుఃఖించేది లేదు. నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఇవి ఈ శ్లోకాలు చాలా విచిత్రమైన శ్లోకాలు. ఇవి విచిత్రమైన శ్లోకాలు అంటే ఎలాగా, మీకు సమాజమంతా ఒక దిశలో పోతూ ఉంటుంది. సమాజమంతా, సమాజం అంటే లౌకికులు, లౌకికులు ఎలాగో ఆ దిశలోనే పోతూ ఉంటారు. లౌకికులే కాదు, అంటే నాకున్నటువంటి, నేను ఈ పాఠం చెప్తున్నప్పుడు నాకు అనుభవానికి వచ్చేటువంటి ఒక విషమ ఘట్టం, కనుండ్రం అంటారు, నాకు అనుభవానికి వచ్చేటువంటి ఒక విషమ ఘట్టం నేను మీకు వాగ్రూపంగా ప్రకటిస్తూ ఉన్నాను. సమాజం అంతా ఒక దిశలో పోతూ ఉంటుంది, అందరూ ఒక దిశలో పోతూ ఉంటారు. గుణముల యొక్క గుప్పిట్లో చిక్కుకొని సమాజం నడుస్తూ ఉంటుంది. డబ్బు ఎక్కువ వస్తే సుఖం, డబ్బు పోతే దుఃఖం. భోగాలు లభిస్తే సుఖం, భోగాలు పోతే దుఃఖం. ఇక మతాధికారులు, ధర్మాధికారులు, పీఠాధిపతులు సమాజానికి మేము ఆ ఈశ్వరీయ తత్వాన్ని బోధిస్తామని పూనుకున్న వాళ్ళు, వాళ్ళు బోధించే బోధలన్నీ కూడా అదే దిశలో ఉంటాయి, ఆ దిశలోనే పోతూ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కడో వర్దే ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ కూడా ఈ సంసారము, ఈ సుఖదుఖములు, ఈ లాభ నష్టములు, జయ పరాజయములు, ఈ గుణములు, గుణముల కార్యములు, ఇవన్నీ కూడా సత్యమే అనే దిశలో మొత్తం సంసారం అంతా నడిచిపోతూ ఉంటుంది.
ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఇంకొక దారి అని ఒక సామెత ఒకటి ఉంది. నేను వస్తాను, పుస్తకం పట్టుకుని తయారవుతాను, వచ్చి ఆ ఊరందరి దారికి ఆపోజిట్ ఉలిపి కట్టే దారి పాఠం చెప్తూ ఉంటాను నేను. దిస్ ఈజ్ మై ప్రారంభ. ఐ ఫీల్ లైక్ దాట్. ఇట్స్ ఎ జాబ్ దట్ ఐ డూ. సో ఓసారి ఎక్కడో పాఠం చెప్పాను, మీ పాఠం విన్న తర్వాత ఏమిటోలాగా ఉందండి అన్నాడు. అంటే నేను చెప్పాను, అలాగే ఉంటుందయ్యా నాయన, మరి సంసారాల కంటే అలాగే ఉంటుంది. నేను నీ సంసారాన్ని అంతని సపోర్ట్ చేస్తే నీకు ఉత్సాహంగా ఉండేది, నీ సంసారాన్ని అంతని నేను చిన్నాభిన్నం చేసి చేయడు బిషేడుకర్ అనేదో అంటారు, అలా చేసి పెట్టాను కాబట్టి నీకు ఉత్సాహం ఏం కలగదు దీంట్లోనూ. నువ్వు కొంతకాలం సంసారంలో ఉండి తర్వాత మళ్ళీ క్లాసుకు రావడం గురించి ఆలోచిద్దు కానీలే అని చెప్పాను నేను. అలా ఉంటుంది. సో ఎనీవే, మళ్ళీ కమ్ బ్యాక్ టు ది పాయింట్. ఈ నద్వేష్టి సంప్రవృత్తాన్ని, ఏదైనా ఒక గుణకార్యము, అది సత్వగుణం, సత్వం కావచ్చు, రజస్సు కావచ్చు, తమస్సు కావచ్చు, అది ఘటిల్లినప్పుడు, ఘటిల్లడం అంటే ఇట్ హ్యాపెన్స్, అలా జరుగుతుంది, దాన్ని ఘటిల్లుట అంటారు. ఘటిల్లినప్పుడు, జరిగినప్పుడు అని నేను అన్నాను అనుకోండి, ఇగో కుర్చీ పక్కకి జరిగిందని అనుకుని పోతారేమో అని నేను ఘటిల్లినప్పుడు అంటున్నాను. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దాట్? సో అది ఘటి అవును మరి, ఎందుకంటే ఈ పదాలు సరైన పదాలు వాడాల్సి ఉంటుంది కాబట్టి. ఏదైనా ఒక గుణకార్యము ఘటిల్లినప్పుడు మనకి నచ్చిందైతే ఓ వండర్ఫుల్ అనేది ఉండదు, మనకి నచ్చనిదైతే ద్వేషించడం అనేది ఉండదు. మహాత్ములు గుణాతీతులు అలా ఉంటారు. అంటే గుణాతీతులకి వాళ్ళకి హృదయం ఉండదా? అంటే ఉండదు. మీరు అనుకుంటున్న హృదయం ఉండదు వాళ్ళకి. దయా కారుణ్యం ఏమి ఉండదా? ఉండదు. మీరు అనుకుంటున్నవి ఏమీ ఉండవు. అలా ఉంటారు గుణ. అంటే బండరాళ్ళ వాళ్ళు ఓకే, బండరాళ్ళే, వైసాహి హోతా హే, ఐసాభి హోతా హే అని ఒకటి ఉన్నది, ఇలా కూడా ఉంటుంది. చాలా ఓపెన్ మైండ్ తోటి మీరు వినాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు, మమ తామస ప్రత్యయో జాత తేన అహం మూఢ. దీన్ని పూజ స్వామీజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఆయన దాన్ని చాలా డెమోన్స్ట్రేట్ కూడా చేస్తారు. ఒక వైదికుడు ఉన్నాడు. వైదికుడు అంటే ఏమిటి? పూజలు, ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు, వీటన్నిటితోటి తలముంకలవుతూ ఉండేవాడు. పేరు వైదికుడు. సతమతమవుతూ ఉంటాడు, ఏదో ఈ మంత్రం, ఆ మంత్రం, ఈ దేవత, ఆ పూజ, ఈ గ్రహం, ఆ నక్షత్రం అంటూ గిలగిలాడుతూ ఉంటాడు. ఆయన పొద్దున్నే స్నానాధికం చేసి పూజాది చేసుకుని దేవుణ్ణి దండం పెట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆయనకి మనస్సులో ఓ థాట్ కనపడుతుంది. కుర్చీలో కూర్చున్నాడు. కూర్చుని కాముగా ఉన్నవాడు సడన్గా ఇలా ఇలా అంటున్నాడు. ఏమిటి, ఏమైంది? అలా అలా అనుకుంటున్నాడు తనలో తాను. అలా తలకే అంత బలంగా ఊపుతున్నాడు, ఏమైంది అంటే, ఏమైందంటే ఆయన మనస్సులో ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఎలాంటి ఐడియా అంటే, అటువంటి ఐడియా వచ్చినందుకు ఆయనే ఆశ్చర్యపోతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది రే ఈ ఐడియా. ఇప్పుడు మీకు కొన్ని, మీరు మామూలుగా ఏదో ఇంటి పనులు లేకపోతే సంసారానికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటే వాటికి చెందిన సంకల్పాలే వస్తాయి. అంతేగాని ఘోరాతి ఘోరమైనటువంటి సంకల్పాలు రావు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి, వంకాయలు ఖరీదుగా ఉన్నాయా, బీరకాయలు ఖరీదుగా ఏదో అలాంటి ఐడియాసే ఉంటాయి. అంతేగాని ఎవన్నో మర్డర్ చేసేయాలనే ఐడియా రాదు మైండ్లోకి. కానీ జపం చేయడానికి కూర్చుని అంటే అప్పుడు వస్తుంది అది, ఇట్ కమ్స్. నేను దృష్టాంతం సరిగ్గా చెప్పట్లేదు. మీరు జపానికి కూర్చుంటే ఎన్ని రకాల సంకల్పాలు వస్తాయో ఊహ చేయడానికి కూడా వీల్లేదు. ఒకప్పుడు ఆశ్చర్యం, ఏమిటి సంకల్పం? గాయత్రియో లేకపోతే ఓం నమః శివాయో మాలో పట్టుకుని మడి కట్టుకుని విభూతి గట్టిగా పెట్టి దేవుడి ముందు కూర్చుంటే ఒకప్పుడు ఏమవుతుందంటే, ఆ దేవుడికి ఒక స్థానం పెట్టుకుంటాం కదా, అబ్బో వద్దు ఇక్కడ వద్దు అని బయటికి వీడు ఉరికి వచ్చేస్తాడు. ఎందుకంటే లోపల వచ్చినటువంటి ఐడియా ఎలాంటి ఐడియా అంటే, మోస్ట్ రిప్రహెన్సిబుల్ ఐడియా వస్తుంది. వాడే తల తిరిగిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా, ఈ ఐడియా నాకే వచ్చిందా ఇది అని. అది ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ముఖ్యంగా జపానికి కూర్చున్నప్పుడు వచ్చేటువంటి థాట్స్, మామూలు తలాతోకాలేని థాట్స్ మాట అలాట పెట్టండి, మంచి చెడు రెండు రకాల థాట్స్ అలాట పెట్టండి, ఊహకు అందని భయంకరమైన
మోస్ట్ ఏవగించుకోదగినటువంటి ఐడియాలు అదే ఐడియాని పైన ఎవడైనా అంటే ఏమిట్రా మాట్లాడుతున్నావు, నోరు మొయ్యి వెళ్ళిపో ఇక్కడి నుంచి, యు కెనాట్ ఈవెన్ స్టాండ్ దేర్ అని మీరే కోప్పడతారు. అలాంటి ఐడియా మీకు లోపల నుంచి వస్తుంది, వస్తే అమ్మ బాబోయ్ ఏమిటి ఇలాంటి ఐడియా వచ్చింది, ఆయన ఇలా ఇలా ఒప్పుకుంటున్నటువంటి ఐడియా వచ్చినప్పుడు వద్దు నో 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 అనుకుంటున్నాడు, మళ్ళీ ఏదో కూర్చున్నా పోగడం మళ్ళీ ఇలా ఇలా ఒప్పుకుంటున్నాడు అంటే మళ్ళీ నో 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 అనుకుంటున్నాడు అన్నమాట. ఇలాంటి ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటిది తమ హృదయంలో వచ్చినా ఎదుటి వాళ్ళలో మీకు కనపడినా తట్టుకోలేకపోతారు. అదే గుణాతీతుడైతే హీస్ ఫ్రీ, ఇది నేను కాదు, నాది కాదు, నేను కాదు. ఈ మనస్సులో ఒక తమోగుణ సంస్కారం ఉన్నది, ఆ సంస్కారం నుంచి ఐడియా వచ్చింది, ఈ ఐడియా నేను కాదు నాది కాదు అని గుణాతీతుడు నిర్వికారంగా ఉంటాడు అని చెప్తున్నాడు. నాకు తామస ప్రత్యయము పుట్టినది, తమోగుణము నుంచి వచ్చేటువంటి థాట్, ప్రత్యయము అంటే ఒక థాట్ సంకల్పం పుట్టినది, కాబట్టి నేను మూఢుడనైపోయినాను అనుకుంటే వాడు సంసారి. తేన అహం మూఢః తథా రాజసీ ప్రవృత్తి మమ ఉత్పన్న దుఃఖాత్మిక. అదేవిధంగా ఒకసారి అనుకుంటాడు, అతనికి ఐడియా వస్తుంది ఏమని, ఇంకొక మనం 100,000 రూపాయలు దీన్ని సంపాదించాలి, అంత న్యాయమైన పద్ధతి అయినా కాకపోయినా 1,00,000 రూపాయలు మనం పోగేయాలి అనే ఐడియా వచ్చిందనుకోండి. ఐడియా వచ్చేవాడికి అరే ఏం ఐడియా, ఇలాంటి ఐడియా వచ్చింది ఏమిటి నాకు, ఇది రజోగుణం నుంచి వచ్చిన ఐడియా, రజోగుణం నుంచి వచ్చేటువంటి సంకల్పాలన్నీ దుఃఖరూపములే అని కంగారు పడిపోతాడు. ఎవరు? సంసారి. తేన అహం రజసా ప్రవర్తితః, నేను ఆ రజోగుణము చేత నేను నడిపించబడుతున్నాను. ఎందుకంటే రజోగుణానికి సంబంధించిన ఐడియా వచ్చింది కదా, జపం చేసుకోవడానికి కూర్చుంటే మా అక్క డబ్బు దాచిపెట్టమని 2 లక్షలు ఇచ్చింది, ఆవిడికి భర్త పోయారు, ఆ సందర్భంగా 2 లక్షలు నాకు ఇచ్చింది దాచిపెట్టమని, ఈ డబ్బు కొట్టేస్తే ఎలా ఉంటుంది, తిరిగి ఇవ్వాలా, ఎలాగా ఉంటుంది కదా, ఇవ్వకపోతే నన్నేం చేస్తుంది అని వీడికి ఐడియా వచ్చింది. ఎప్పుడు ఐడియా వచ్చింది? దేవుడి ముందు కూర్చుని గాయత్రి జపం చేస్తుంటే వచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్ అని ఐడియా వచ్చింది. వచ్చేప్పటికీ అందులో దేవుడి ముందు కూర్చుని ఉన్నాడు, జపం చేస్తున్నాడు, అప్పుడు అనుకుంటున్నాడు ఏమిటి ఐడియా, ఇలాంటి ఐడియా వచ్చింది, ఇది దుఃఖహేతువు, ఇది పాపం కదా, దుఃఖహేతువు ఇది, నన్ను ఇటువంటి సంకల్పాలు నన్ను నడిపిస్తున్నాయి. ప్రచలిత స్వరూపాత్, ఆత్మ బ్రహ్మ అంటారు, ఆత్మ నిర్వికారము అంటారు, కానీ ఇప్పుడు ఏమైపోయింది నా పరిస్థితి, నేను ఆ నిర్వికార ఆత్మస్వరూపం నుండి జారిపోయినాను, నన్ను చెలింపజేస్తున్నాయి ఈ ఐడియాస్, ఈ సంకల్పములు నన్ను పాడు చేసేస్తున్నాయి, చెడగొట్టేస్తున్నాయి. కష్టం మమ వర్తతే, నాకు ఈ పెద్ద కష్టం వచ్చి పడిపోయింది. ఎందుకో తెలుసిన, యహ అయం మత్స్వరూపావస్థానాత్ భ్రంశః, నేను కేవల సాత్విక ప్రధానంగా ఉండి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవ్వాలి అని నేను ప్రయత్నిస్తుంటే, అందుకోసం ఈ జపము తపము చేస్తుంటే, ఆ సత్వగుణం మాట దేవుడు ఎరుగు, నా స్వరూపంలో నిలిచి ఉండుట, వీడు ధ్యానానికి కూర్చున్నాడు, నా స్వరూపంలో నిలిచి ఉండాలి, కానీ నేను నిలిచి ఉండలేకపోతున్నాను, ఈ రకమైన సంకల్పాలు నన్ను ఆ స్వరూప స్థితి నుండి జారిపోయిట్లా చేసేస్తున్నాయి అని అనుకుంటాడు ఒకడు. ఇప్పుడు ఇక్కడ శంకర భగవత్పాదులు అభినయపూర్వకంగా వర్ణించారు, ఆయన అక్కడ ఒక డిమోన్స్ట్రేట్ చేస్తున్నారు, నేను నేను అని ఒక జపం చేసుకునేవాడిని, తపస్సు చేసేవాడిని, పూజ చేసుకునేవాడిని ఆయన డిమోన్స్ట్రేట్ చేస్తున్నారు. ఎక్కడో ఉంది ఒక పుణ్యక్షేత్రంలో ఆ రాత్రి అక్కడ నిద్రించినట్లయితే, ఆ దేవుణ్ణి దర్శించి అక్కడ నిద్రపోయినట్లయితే అక్కడ స్వప్నంలో వస్తుంది, ఆ స్వప్నం నిజమైపోతుంది అని అనుకుని వీడు అక్కడ పడుకుంటే ఆ స్వప్నంలో వీడు ఎవరినో మర్డర్ వచ్చిన చేసినట్టు స్వప్నం వచ్చింది. మొన్నటి పొద్దున్న నిద్రలేచి రామ రామ రాకరాక ఈ స్వప్నం ఇక్కడే రావాలా అని వీడు కంగారు పడిపోతాడు.
అలా ఎవడు కంగారు పడతాడు? ఎవరైతే మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడో వాడు, మనస్సు నేను దేహము నేను అనుకున్నవాడే అలా కంగారు పడిపోతాడు. ఇక్కడ మనస్సు మీద మాట్లాడుతున్నారు శంకరుడు. నేను దేహం మీద దృష్టాంతం చెప్తా. వాడు రోజులాగే స్నానం చేసి కొబ్బరి నూనె రాసుకుని తలకాయ దూకుంటున్నాడు, దూకుంటుంటే తెల్ల వెంట్రుక కనపడింది. కనపడు అయ్య బాబోయ్, వెంట్రుకలు అప్పుడే తెల్లబడిపోతున్నాయా, నా యవ్వనం అయిపోయిందా, నేను అప్పుడే మధ్య వయసులోకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను, ఏదో ఒక్క వెంట్రుక దీన్ని ఉడిపికి పారేయచ్చు, మొత్తం అంతా తెల్లగా అయిపోతే నా బతికి ఏమైపోతుంది అని కంగారు పడిపోయాడు అనుకోండి. ఒకడు అలా కంగారు పడతారు జనాలు, కంగారు పడ్డాడు అనుకోండి, దాని అర్థం ఏమిటి? వాడు పూర్తిగా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు. దేహంతో తాదాత్మ్యాన్ని చెందడం అంటే తమో గుణముతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు అని అర్థం. ఇక్కడ మనస్సుతోటి శంకరులు వర్ణిస్తున్నారు మనస్సుతో తాదాత్మ్యం ఎలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆయన చెప్తున్న వర్ణన ఉన్నదే, ఇది చాలా ప్రాక్టికల్. ఎందుకంటే వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ముఖ్యంగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఏదో ఇక్కడి నుంచి కొండలని ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పేసి నేర్చుకుని ఆయన కొండలని కోసం అలాగా అది పైకి లేవాలి ఇప్పుడు అందుకోసం చేస్తుంటే ఏమిటేమిటో ఐడియాస్ అన్నీ, కొండలని లేవడం మాట దేవుడు ఎరుగు, ఏవో కని విని ఎరుగని ఐడియాస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీనికి పూజ్య స్వామీజీ దృష్టాంతం చెప్పారు. ఒక అతను ధ్యానానికి మంత్రం తీసుకుని ధ్యానం చేయమని, కానీ ధ్యానం చేసేప్పుడు కోతి గురించి నువ్వు సంకల్పం చేయొద్దని ఆయన గురువుగారు సలహా చెప్పారు. అంటే దాని దేవుడి అలాగే, ఎందుకంటే మనం కోతి గురించి ఆలోచిస్తామా? ఎప్పుడైనా కోతి కనపడితే ఓహో ఈ ఊళ్ళో కోతులు ఉన్నాయా అని ఆశ్చర్యపడ్డామే తప్ప మన నిత్య కూర్చుల్లో కోతుల గురించి ఆలోచన మనం ఎక్కడ ఉంటుంది? పద్మనాభ నగర్లో ఉంటే అప్పుడప్పుడు కనపడతాయి. మీరు వెళ్ళి సికింద్రాబాద్ దగ్గర లేకపోతే హైదరాబాద్లో ఉన్నారనుకోండి, కోతులు ఏమీ కనపడినాయి కనపడవు, కాబట్టి అసలు ఆలోచన రాదు, బాగానే ఉంది అని ధ్యానానికి కూర్చున్నాడు. కూర్చుంటే ఆఫ్రికా కోతులు, అమెరికా కోతులు, కంబోడియా కోతులు, థాయిలాండ్ కోతులు, జపాన్ కోతులు, ఆస్ట్రేలియా అవుట్ బ్యాక్లో ఉండే కోతులు, రకరకాల కోతులు, నామాల కోతులు, తెల్ల కోతులు, ఎర్ర కోతులు, ఎన్ని కోతులు ఉండడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ప్రొసెషన్ కట్టి వీడికి కనపడుతూ ఉంటాయి. ఇంకా వీడి జపం ఏం చేస్తాడు? అది పరిస్థితి. కాబట్టి సాధకులందరూ కూడా ఇదిగో మేమేదో సాధన చేసి దేవుణ్ణి ప్రీతుణ్ణి చేసి ఏదో ఉద్ధరించాలి అని అనుకుంటుంటే ఇలాంటి ఐడియాలు ఏమిటి? అసలు ఈ ఐడియాస్, ఇలాంటి ఐడియాస్ వచ్చాయంటే ఇప్పుడు కొంతమంది బ్రహ్మచర్య దీక్ష అని గురువులు పెడుతూ ఉంటారు ఇటువంటివి. ఓ బరువు అన్ని తిమి పెట్టడం, ఓ కొండంత బరువు పెట్టడం, నీకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి చూడు నాయన, ఎప్పుడైనా నీకు అమ్మాయి అనేది నీకు తలపుకు వచ్చిందంటే నీ దీక్ష చిన్నాభిన్నం అయిపోయినట్టే అని చెప్పాడు అనుకోండి, పాపం వాడు ఎంత దుఃఖంలో పడిపోతాడు. లేకపోతే అమ్మాయి తలపు వచ్చినప్పుడల్లా నదీ స్నానం చేసి 108 గాయత్రి చేస్తే కానీ నీకు పవిత్రత లేదు అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పాడు అనుకోండి, వీడు వీడు బతుకంతా నదీ స్నానం గాయత్రి చెప్పండి, నదీ స్నానం అదే అవుతుంది వాడికి. అంచేతనే అలా ఉంటారు. నేను ఇక్కడ ఉన్నదానికి నేనేవో ఆధునిక కాలానికి సంబంధించిన దృష్టాంతాలు నేను చెప్తున్నా. నేను ఒక కేసుని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఒక అమ్మగారు ఉన్నారు, ఆమె నాకు ఎప్పటికీ గుర్తే. వారు చాలా సాత్వికులు, చాలా శ్రద్ధాభక్తులు గలవారు. ఎవరో మహాత్ములు వచ్చారు, మంత్రం ఏదైనా తీసుకుంటాను అని అడిగారు ఆమె. అంటే ఆయన ఆ మహాత్ముడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మహామంత్రాన్ని ఆవిడికిచ్చి ఆవిడేదో పాపం సేవాది చేసింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈమె ఆ మంత్రాన్ని చాలా దీక్షగా ఆమె జపం చేస్తున్నారు, మాల తులసి మాల పట్టుకుని వైష్ణవాచార్యుడు. ఆ తర్వాత ఇంకో ఏడాదికి ఇంకో స్వామి వచ్చారు. ఈయన ఇంకో స్వామి, లోకంలో స్వాములకు లోటే ఉంది, మాది పెద్ద సమాజం. ఇంకో స్వామి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనతో చెప్పింది ఈమె, అయ్యా లాస్ట్ ఇయర్ ఆ మహాత్ములు వచ్చారు, ఈ ఏడాది మీరు వచ్చారు, చాలా సంతోషం, నేను ఆ మహాత్ములు వచ్చినప్పుడు వారి దగ్గర ఈ మంత్రం తీసుకుని జపం చేసుకుంటున్నానండి అని ఈవిడ ఆయనతో చెప్పింది. ఆయనతో చెప్పడం అనవసరం కదా, ఏదో చేదస్తం వెర్రిదనంతో చెప్పింది.
చెప్తే ఈయన ఏమన్నారంటే, మీరు ఒక సంవత్సర కాలం మహాపాపాన్ని ఆచరించినారు, మీకు ఆ మంత్రాన్ని జపం చేసే అధికారం లేదు, మీరు చేయకూడదు, చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు, కుంభీపాక నరకానికి వెళ్ళిపోతారు. కుంభీపాక అంటే పెద్ద పెద్ద బాణల్లో ఆయిల్ పోసి కింద చెక్కపిళ్లతో మంటలు పెట్టి ఆ పైన ఆ నూనెలో వీళ్ళని పారేస్తారు, దాన్ని కుంభీపాకము అని అంటారు. మామూలుగా వడలు ఎలా తయారు చేస్తారు, వడలు దోశలు కాదు, వడలు దోశల పద్ధతి వేరు, వడల పద్ధతికి కుంభీపాకము అని పేరు. మామూలుగా వీళ్ళు హ్యూమన్ వడలు అన్నమాట, వీళ్ళన్నీ ఆ కుంభీపాకంలో పడేస్తూ ఉండడం, కానీ చచ్చిపోనివ్వరు, చచ్చిపోనివ్వరు, తీసేస్తూ ఉంటారు, ఆ నరకంలో పడిపోతారు అని చెప్పారు ఆయన. ఆమె పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. ఆమె ఆ రిగ్రెట్, నేను ఎంతో పాపం చేసేసాననేటువంటి ఆ దుఃఖం ఆమెను కృంగ తీసేసింది. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన మళ్ళీ దీక్ష భిక్ష దక్షిణ రెండు తీసేసుకుని వెళ్ళిపోయాడు. ఈగో ఇది పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలాంటివి పెడుతూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో కషాయం కట్టుకున్నాడు కదా అని వెళ్ళి దండాలు పెడితే ఆయన ఇలాంటిది ఏదో నెత్తిమీ పెట్టేసి వెళ్ళిపోతాడు, ఓ బరువు. అలాంటిది పెట్టాడు ఆయన. ఆమె నా దగ్గరికి వచ్చి కళ్ళ మొన్న నీళ్లు పెట్టుకున్నారు. ఆమె అడిగింది ఆయన్ని, మరి ఏమిటి పరిహారం ఏమిటని అడిగితే, మీరు ఆవు చెవిలో దీన్ని విడిచిపెట్టాలి, ఈ మంత్రాన్ని విడిచిపెట్టేయాలి ఇప్పుడు. ఓకే విడిచిపెట్టే మానే, అలా కుదరదు. ఆవు చెవిలో విదిలిపెట్టాలి. ఆవు చెవిలో విదిలిపెట్టడం ఏమిటి, ఏదో సంథింగ్ కుచ్చి నా కుచ్చి, మూర్ఖత్వానికి హద్దే ఉంటుంది. అంటే పోతే ఆవు పోతుందని లెక్క. ఈ అపరాధం అంతా తీసుకెళ్ళి ఆవుకు పడేస్తే ఆవేదన అయిపోతుంది. ఏ వాట్ డస్ ఇట్ మీన్, అలాంటిది ఏదో చెప్పాడు. నేను చెప్పాను ఆవు అక్కర్లేదు, గేదె అక్కర్లేదండి, మీరు చక్కగా మీ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి అని చెప్పాను. నన్ను సలహా అడిగారు. అప్పుడు నేను ముందు అన్నాను, మీరు నన్ను సలహా అడుగుతున్నారు, నేనేదో సలహా చెప్తాను, మళ్ళీ నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకో స్వామి వస్తే మళ్ళీ ఈ టాపిక్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి పట్టుకెళ్తారు, అలా చేస్తారా అని అడిగాను. అంటే చేయనండి అన్నారు. నాకు మీరు ప్రమాణం చేయండి, ఈ టాపిక్తో ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళాను అని చెప్పండి మీరు నాకు. ఆర్ యూ షూర్ యూ వాంట్ మై ఒపీనియన్? యూ వాంట్ డూ యూ కేర్ ఫర్ మై ఒపీనియన్? అదర్వైజ్ నా ఒపీనియన్ మీకు వద్దు, మీరు వెరిఫై చేసుకోండి. అంటే కాదు, నాకు మీ ఒపీనియనే కావాలి, అదే ఫాలో అవుతాను. అంటే ఈ రెండో మహాత్ముడు చెప్పిందంతా తప్పు, అదంతా అంధవిశ్వాసం. హీ జస్ట్ డజంట్ నో ఎనీథింగ్. ఈ లోకంలో శ్రుత పాండిత్యంతో పెద్ద పెద్ద స్థానాలు ఆక్రమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కలియుగ లక్షణాలలో ఒకటి. హీ హాజ్ డన్ ఏ గ్రేట్ డిస్సర్వీస్ టు యూ, యూ షుడ్ నాట్ డూ దాట్. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పారేసిన మాల మళ్ళీ చేతిలోకి తీసుకోండి. ఓ నమో నారాయణాయ మొదటి స్వామి చెప్పినటువంటి మంత్రం, అది చాలా పవిత్రమైనది, అదే మీరు జపం చేసుకోండి. మీరు ఏదైనా మంత్రం, నేనే మంత్రమో ఇవ్వను, చాలు ఉన్న మంత్రాలు. ఇలా వచ్చినప్పుడల్లా ఓ మంత్రం పెట్టుకుంటుంటే అది బరువు అయిపోతుంది, మీరు టెన్షన్లో పడిపోతారు. ఈ మంత్రానికి అన్యాయం చేసేమేమో, ఆ మంత్రాన్ని జపం చేయట్లేదేమో, ఆ మంత్రం మన ఏమైనా పీడిస్తుందేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పడిపోతారు. ఒక్క మంత్రం చాలు అని నేను బోధించినాను. సో ఈ విధంగా సాధకులు ఆ మనస్సులో వచ్చేటువంటి సంకల్పాలు వికల్పాలతోటి మమేకమైపోయి చాలా కష్టపడిపోతూ ఉంటారు. సాధకులు అందరూ అలా కష్టపడుతూ ఉంటారు. అలా పడే కష్టాన్ని భాష్యకారులు వర్ణిస్తున్నారు. కష్టం మమ వర్తతే, నాకు చాలా కష్టం వచ్చి పడిపోయింది. ఏమిటా కష్టము? యహ అయం మత్స్వరూపావస్థానాద్ భ్రంశః, నేను నా ఆత్మస్వరూపమునందు ఉండాల్సిన వాడిని, దాని నుంచి జారిపోయి ఈ రకమైనటువంటి రాజసికమైన ఆలోచనల్లో పడిపోయినవిటే, ఏమిటి ఇది, ఎక్కడ ప్రారంభం నాకు అనే దుఃఖంలో పడిపోతాడు. అంటే అలాగ ఆత్మనిష్ఠుడిగా నిశ్శబ్దంగా ఉండు, లోపల ఏ సంకల్పాలు వద్దు అని వీడు కూర్చుంటాడు అని సందేశం, ఉపదేశం. వీడు కూర్చుంటాడు. కూర్చోగానే మా అక్క నా దగ్గర దాచుకున్న 200,000 ఉంది కదా, అది కొట్టేస్తే ఎలా ఉంటుంది, పాపమేముంది, ఆవిడికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, మా నాన్న ఇచ్చిందేగా, మా నాన్న ఇచ్చింది, నాకే కావాలి, నాకే వచ్చేది, ఆవిడికి వెళ్ళేది, ఆవిడేం చేసుకుంటుంది, నేనైతే పిల్ల పెళ్ళికి వాడుకోవచ్చు, కాబట్టి తప్పేం కాదు, పోనీ ఏదో కొంత హుండీలో కూడా కొంత వేస్తే ఆ పాప ఏమైనా ఉంటే పరిహారం అయిపోతుంది, కాబట్టి కొట్టేయడమే ఖాయం, అలాగే చేద్దాం
అని 5 నిమిషాలు థాట్లు అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అరే మనం జపం చేస్తుంటే ఈ గోళం ఏమిటండి అని అప్పుడు గుర్తొస్తుంది. 5 మినిట్స్ ఈ థాట్ల యొక్క ప్రవాహం వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది వీడికి, అరే ఇదేమిటి ఇలా ఈ పని చేస్తూ కూర్చున్నాం మనము, మనం జపం కదా చేసేది, అవును జపం ఎక్కడ ఆగింది, అక్కడ ఆగిందా, ఓకే లెటస్ పికప్ అగైన్ అని పికప్ చేస్తాడు. అప్పుడు జపం అయిన తర్వాత బయటకు వచ్చి అనుకుంటాడు, కాఫీ తాగుతూ అనుకుంటాడు, ఈ జపం ఈవేళ సరిగ్గా రాలేదు, నాకు ఈ మధ్యన జపం సరిగ్గా కుదరట్లేదు, నా మనస్సు నిలబట్టలేదు, ఇలాంటి అన్ని తప్పుడు ఆలోచనలన్నీ వస్తున్నాయి, నేను స్వరూపం నుంచి జారిపోతున్నాను అని బెంగ పెట్టుకుంటాడు. వేదాంత విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. నేను దీని గురించి ఎంత చెప్పినా దానికి తమలదు, ఎందుకంటే సాధకులకి మరి ఉపయోగకరంగా ఉంటుంది కదా. దీనికి అంతకీ కలిపి ఒక పేరుంది, ఈ పారాగ్రాఫ్లో శంకరులు చెప్పిన దానికి ఒక పేరుంది, దాన్ని కాన్ఫ్లిక్ట్ అని అంటారు, సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్. అంటే హృదయంలో వీడి మనస్సులో ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది. మామూలుగా లోకంలో ఏ మంత్రం లేదు తంత్రం లేదు స్నానం కూడా లేకుండా కాఫీలో అవి తాగి ఏ దేవుడు దెయ్యం పూజా పునస్కారం ఏమీ లేని వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏ కాన్ఫ్లిక్ట్లు ఉండవు. సాయంకాలం క్లబ్కు పోయి పేకాటాడి ఎప్పుడో రాత్రి ఇంటికి వచ్చి పడుకో హాయిగా నిద్రపోతాడు. వీడు దేవుడు అంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజాదక్షిణలు చేస్తూ మహాత్ములు వెంటపడుతూ మంత్రాలు జపాలు తపాలు ఉంటూ వీడు కాన్ఫ్లిక్ట్లో బతుకుతూ ఉంటాడు. రియల్లీ మీకు ఒక రహస్యం చెప్తా, ఆధ్యాత్మిక ఉన్నతికి చెందిన రహస్యం. ఎట్టి పరిస్థితులలోనూ హృదయంలో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయాలనే ఐడియా మీకు వచ్చిందనుకోండి, సపోజ్ ఆ మంత్రము ఆ ఉపదేశం వల్ల ఎప్పుడైనా ఇప్పుడు కానీ లేక భవిష్యత్తులో కానీ మీ హృదయంలో ఒక ఘర్షణ, అంటే నేను సరిగ్గా చేయలేకపోతున్నానో తగినంత పురశ్చరణ చేయలేకపోతున్నానో, ఇటువంటి ఘర్షణ ఒకటి నిర్మాణమయ్యే అవకాశం ఉన్నట్లయితే నా సలహా ఏమంటే మీకు మంత్రం అవద్దు పునశ్చరణ అవద్దు ఊరుకోండి అంతే. ఇట్ ఈస్ బెటర్ టు బీ వితౌట్ ఏ సాధన దాన్ గెట్ కాన్ఫ్లిక్టెడ్ బికాస్ ఆఫ్ దట్ సాధన. అర్థమైందండి మీకు? ఘర్షణ కాన్ఫ్లిక్ట్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. మీరు భగవద్గీత చదువుకుంటే మీకు కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయిపోవాలి తప్ప కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ నిర్మాణం కాకూడదు. కాబట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి, అది ధ్యానం. స్వరూపావస్థానం ధ్యానం అలాగే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఆ ధ్యానం నుంచి జారిపోయి మనస్సు యొక్క థాట్స్ ప్రాసెస్లో మీరు పడిపోతే, ఆ ప్రవాహంలో పడిపోతే దాని గురించి మీరు పశ్చాత్తాపడడం అనే పని పెట్టుకోవద్దు. దాంట్లో పశ్చాత్తాపడాల్సిందేం లేదు, ఎందుకంటే అది మనస్సు, అది మీరు కాదు. మీరైతే పశ్చాత్తాపడాలి తప్ప మనస్సు, మనస్సులో ఉండేటువంటి ధర్మాధర్మాలతోటి పుణ్యపాపాలతోటి సుఖ దుఃఖాలతోటి మంచి చెడులతోటి ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు. వినడానికి మీకు విడ్డూరంగా ఉండవచ్చు, బట్ దట్ హ్యాపెన్స్ టు బి ది ఫ్యాక్ట్. కాబట్టి కుండలో గంగాజలం పోసినా కుండలో కంట్రీ లిక్కర్ పోసినా ఆ కుండ ఎందుండే ఆకాశానికి మంచి లేదు చెడు లేదు. అలాగే మనస్సులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాల యొక్క మంచి చెడులు మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించవు. ఆ సత్యాన్ని మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత తేలికగా మీరు మనస్సు యొక్క ఆ గ్రిప్ నుంచి బయటపడిపోయి మీ స్వరూపంలో నిలిచి ఉంటారు. దట్ ఈస్ ది మెసేజ్. ఓకే, ముందుకు వెళ్దాము. అది చెడిపోయినప్పుడు, మనస్సు రాజసమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాడి ప్రవృత్తి అలా ఉంటుంది. తథా ఇప్పుడు ఏమైందంటే ఇంకా సాత్వికమైన ఆలోచనలు వస్తున్నాయి. తథా అంటే అదే విధముగా సాత్వికో గుణ ప్రకాశాత్మ. వీడికి తెలుసు ఏమని వీడు అనుకుంటున్నాడు, సత్వగుణం ఉన్నది, ఇది ప్రకాశ లక్షణము గలది. సత్వగుణము యొక్క లక్షణం ఏమిటి? ప్రకాశము. మనం తెలుసు కదా మీకు, అది ఇంతకుముందు చెప్పారు. సత్వగుణానికి లక్షణము ప్రకాశ, వెలుగు. వెలుగు సత్వగుణానికి లక్షణం. వెలుగు అంటే ఏమిటి? ఇప్పుడు చీకట్లో ఉన్నారనుకోండి మీరు, ఇది టేబుల్, ఇది మైకు, ఇది చిన్న స్టూలు, అదేమో అక్కడ మనిషి ఉన్నాడు, ఇక్కడ కుర్చీ ఉంది, ఇవేమీ తెలియవు, అంతా కలగాపులగం కింద ఉంటుంది. మీరు అడుగు వేస్తే కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది, అది చీకటి.
ఈ లోపల ట్యూబ్లైట్ స్విచ్ కరెంట్ వచ్చింది, ట్యూబ్లైట్ టక్కుమని వెలిగింది. అప్పుడు ఎలా ఉంటుంది మీకు? అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. దాన్ని ప్రకాశము, బాహ్య ప్రకాశం. ఇక్కడ మనం బాహ్య ప్రకాశం గురించి మాట్లాడటం లేదు, ఆంతర ప్రకాశం గురించి మాట్లాడుతూ ఉన్నాము. లోపల ఉండే ప్రకాశం అంటే ఏమిటి? ఏదైనా ఒక శ్లోకము చూసామనుకోండి, ప్రతి పదము అలా స్పష్టంగా కనపడు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఎదరవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా పుస్తకంలో చదివారనుకోండి, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూషన్ అనేది ఏమీ ఉండదు. ఎదరవాడు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, ఎందుకంటే లోకం నిండా స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అని వినుంటారు మీరు. తాము కన్ఫ్యూజ్ అయిపోయి ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ లోకంలో అటువంటి వారి యొక్క సంఖ్య చాలా మిక్కుటముగా ఉండును. మీకు తత్వాన్ని చెప్పేటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఎదరవాళ్ళు కన్ఫ్యూజ్ చేసి ప్రయత్నం చేశారనుకోండి, మనకి తెలుస్తూ ఉంటుంది. ఏమని? హీఈస్ కన్ఫ్యూజ్డ్ అని తెలుస్తూ ఉంటుంది. హీఈస్ కన్ఫ్యూజ్డ్ అని తెలుస్తూ ఉంటుంది. ఒక ఆయన నాతో అన్నాడు, అంటే మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, ఓ రంగురాయి ఏదో పెట్టుకున్నాడు, ఉంగరానికి ఏదో కెంపు పెట్టుకున్నాడు. పెట్టుకుని నాతో అన్నాడు, ఇది చాలా మంచిదండి, దీని అది దీనివల్ల మన జీవితమే మారిపోయే అవకాశం ఉంది అని చెప్పాడు. ఏదో ఈ రాయి వల్ల. అంటే నేను రాయి వల్ల జీవితం ఎలా మారుతుందండి? రాయి జడం, మీరు చేతనులు. చేతనులు జడాన్ని మార్చాలి, కానీ జడం వచ్చి చేతనుల్ని మార్చడం ఇది చాలా విడ్డూరం, ఎప్పుడు అలా వినలేదు అని నేనన్నా. అంటే ఆయన అన్నాడు, మీకు తెలియదండి. ఏమిటో చెప్పండి. సూర్యకిరణాలు దీని మీద పడతాయన్నాడు. నేనున్నాను, సూర్యకిరణాలు దీని మీద ఏమిటండి? ఆ వేలు మీద పడతాయి, మొత్తం దేహం మీద పడతాయి, మీ మీదే కాదు మొత్తం సృష్టి అంతా పడుతూ ఉంటాయి. కాదండి, రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అవడం దీని నుంచే కాదు, అంతటి నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అంతటి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక బ్లాక్ బాడీ, ఐడియల్ బ్లాక్ బాడీ తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ రిఫ్లెక్ట్ ది సన్లైట్. అండ్ ఐడియల్ బ్లాక్ బాడీ ఈజ్ ఓన్లీ థియరిటికల్. దెర్ ఈజ్ నో ఐడియల్ బ్లాక్ బాడీ ఇన్ దిస్ వరల్డ్. సరిపడిందా? కాబట్టి అంతటి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. కాదండి, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఆ రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడి మన జీవితాన్ని మార్చేస్తుంది. అంటే నేను అన్నాను, చూడండి మీరు ఏమనుకున్నట్టో మాట చెప్తా, మీ మీద ఉండే ప్రేమతో చెప్తున్నాను నేను. యు ఆర్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ గాయ్. హౌ డు యు నో సార్? ఐ నో ఇట్. యు డోంట్ ఆస్క్ మీ హౌ ఐ నో. యూ నో, యూ లెర్న్ నౌ. నౌ యూ లెర్న్. నీకు బహుశా ఎవడు చెప్పుండడు ఇలా, నేను చెప్తున్నా. యు ఆర్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ గాయ్. సో డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ అదర్స్. యు ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్. థింక్ అబౌట్ ఇట్ అన్న దారినే పోయా. తర్వాత ఆయన ఏం చేశాడు, నాకేమి ఊరికే విషయం చెప్ప. అంటే మీకు దృష్టాంతం చెప్పా, ప్రకాశం అంటే ఎలా ఉంటుంది అన్నదానికి దృష్టాంతం చెప్పా. ఇది ప్రకాశం అంటే ఇలా ఉంటుంది అంటే ఓకే, ఐఎమ్ టేకింగ్ సమ్ క్రెడిట్. నా దగ్గర ప్రకాశం ఉన్నది అంచేత నేను ఈ రంగురాళ్ల కథ అంతా నాకు అర్థం తెలుస్తూ ఉన్నది. అతని దగ్గర అది లేదు కాబట్టి హీఈస్ ఇన్ కన్ఫ్యూషన్. యూ గాట్ ది పాయింట్? అప్పుడు నేను యువతలకు వచ్చేసి, వాడు మూర్ఖుడు, నేను ప్రకాశము గలవాడను అని అనుకుంటే ఏమైందో తెలుసునా? ఇప్పుడు నేను మళ్ళీ సంసారంలో పడ్డాను. అది దృష్టాంతం. సాత్వికో గుణ ప్రకాశాత్మా. ఈ సత్వగుణం ఉన్నదే ఇది చాలా ప్రకాశమే స్వరూపముగా గలది. మాం వివేకిత్వమాపాదయన్. నాకు ఇది మంచి వివేకంగా విషయములను చూసేటువంటి సామర్థ్యాన్ని నాకు ఇది కలిగిస్తోంది. కలిగించి సుఖేచ సంజయన్, నాకు గొప్ప సుఖాన్ని కలిగిస్తోంది. ఏమిటి సుఖము? ఓ రంగురాయి పెట్టుకుని అదేదో నన్ను ఉద్ధరిస్తుందనేటువంటి కన్ఫ్యూషన్లో బతుకుతో దానివల్ల ఏదో సుఖం వస్తుందని ఎదురు చూసి, అది రాకపోతే ఈ రాయి కాదేమో ఇంకో రాయి పెట్టుకుంటే వస్తుందేమో అని మళ్ళీ భ్రమపడి, దాని మీద ఇంకొకటి చెప్తాడు, ఇలా రెండు రంగులు రెండు రాళ్ళు పెట్టుకుంటే రాదురా, తొమ్మిది రాళ్ళు పెట్టుకుంటే వస్తుందని చెప్తాడు. అప్పుడు తొమ్మిది రాళ్ల కోసం పరుగులు తీసి వీళ్ళు మహాదుఖంలో ఉన్నారు. నన్ను చూడండి, నాకే దుఃఖమో లేదు, నేను హాయిగా సుఖంగా ఉన్నా. రాయి పెట్టుకోవడం అనేటువంటి ఈ జంజాటము, ఈ తలనొప్పి నాకు లేదు. మీరు గమనించారా నన్ను? చూడండి నా వేళ్ళు, ఎక్కడైనా రాయిందేమో చూడండి. ఐఎమ్ ఏ హ్యాపీ గాయ్.
బధ్నాతి, ఇది కూడా బంధమే. రాయి పెట్టుకుని వాడి బంధంలో పడ్డాడు, రాయి పెట్టుకోకుండా వీడు బంధంలో పడ్డాడు. అజ్ఞాన అంధకారం చేత వాడు బంధంలో ఉన్నాడు, ప్రకాశమే నాది అనుకుని వీడు బంధంలో ఉన్నాడు. ఇది కూడా బంధమే. ఆ సంగతి తెలుసుకుని ఆ గుణములతోటి మనము దూరంగా ఉండాలి తప్ప, ఇది నేనే అని అనుకుంటే వీడు బంధంలో పడతాడు. మళ్ళీ అయితే నేను బంధంలో పడిపోయాను అని మళ్ళీ బెంగపెట్టుకోకూడదు. ఇంతకుముందు రజోగుణము యొక్క బంధంలో పడ్డాను, ఇప్పుడు సత్వగుణము యొక్క బంధంలో నేను పడుతున్నాను అని బెంగపెట్టుకున్నాను అనుకోండి, నేను అది మళ్ళీ తప్పే. అది ఇక్కడ ఉన్న విషయం. ఇది తాని ద్వేష్టి. సపోజ్ ఐ సే ఏమని, ఈ ప్రకాశం ఉన్నది కానీ ఈ ప్రకాశం కూడా సత్వగుణ కార్యమే, దీనివలన నేను బంధింపబడ్డాను, నేను బద్ధుడనైనాను అని నేను బెంగపెట్టుకున్నాను, పశ్చాత్తాపడ్డాను అనుకోండి, నేను అప్పుడు ఏమైంది, నేను మళ్ళీ ఆ మనస్సు యొక్క ఒకనొక ప్రకాశం అనే సత్వగుణావస్థ ఎడల సాక్షిభావాన్ని విస్మరించి దానితో మమేకమై మళ్ళీ నేను ఒక ఘర్షణలో పడ్డాను. ఏమిటి ఘర్షణ? నేను చదువుకున్న చదువే నన్ను బంధిస్తుంది, నా వేదాంతమే నాకు చెర అయినది అని అనుకుంటే అది మళ్ళీ బంధమే, అది కూడా బంధమే. కాబట్టి సత్వగుణము యొక్క ప్రకాశాన్ని మెచ్చుకుని దాన్ని కౌగులించుకునే మమేకమయ్యేటువంటి సందర్భము ఉండరాదు. తమో గుణము యొక్క అజ్ఞానముతో అజ్ఞానమును మమేకమయ్యి పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ కూర్చునేటువంటి సందర్భం కూడా ఉండరాదు. ఘర్షణ ఉండరాదు, కాన్ఫ్లిక్ట్ ఉండరాదు. సత్వగుణమైతే గర్వము అహంకారము ఇత్యాదులు ఉండరాదు, నాకు గర్వం వచ్చేస్తుందేమో అనే భయము ఉండరాదు. తమో గుణమైతే నేను మూర్ఖుణ్ణి అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా తన్ని తానే తిట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉండరాదు. అంచేతనే మీరు గమనించారో లేదో, నా దగ్గరికి విద్యార్థులు వచ్చినప్పుడు, విద్యార్థులు కానీ పెద్దలు వస్తూ ఉంటారు, నాతోటి ముందే ఏమంటారంటే, స్వామీజీ మీరు మహాత్ములు జ్ఞానులు, మేము అజ్ఞానులము, మీకు దండము అని మొదలు పెడతారు. మేము అజ్ఞానులం అని మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు, మేము అజ్ఞానులం అండి అని మొదలు పెడతారు. నేను అంటాను, మీరు అజ్ఞానులైతే ఇంకా మీ దారిని మీరు ఉండండి, నా దారిని నేను పోతాను, మళ్ళీ మీకు నాకు ఈ సంబంధం ఎందుకు, కాదండి మీకు గీతం ఏమి వింటాం, మరి మీరు అజ్ఞానులైతే గీత ఏమి వింటారండి. స్వామీజీ మేము అజ్ఞానులం, మీకు దండం పెడతాం. ఇంకా అజ్ఞానులైతే దండం కూడా పెట్టడం అనవసరం, మీరు ఏమైనా జిజ్ఞాసువులైతే దండం పెట్టండి, జిజ్ఞాసువులు అయితే క్లాసుకి రండి, కాదండి మేము అజ్ఞానులు అండి, మరి ఇంకా క్లాసు కూడా అనవసరం. ఇలాంటి అతి వినయం ధూర్త లక్షణం అని ఒక సామెత ఉంటున్నది. ఐ వుడ్ నాట్ సే అది ధూర్త లక్షణం అని, ఈ సందర్భంలో ధూర్త లక్షణం అని నేను అన్ను, కానీ మేము అజ్ఞానులు అని అలా రెట్టిస్తుంటే అది అతి వినయం దగ్గరికి వస్తుంది. స్వామీజీ మీకు భిక్షిస్తున్నాం, మేము ఏమైనా అపరాధం చేసేస్తున్నామా? ఏ అపరాధం చేయట్లేదండి. కాదండి మేమేదో అపరాధం చేస్తూనే ఉంటుంటాం అంటే, లేదు మీరే అపరాధం చేయట్లేదు, ఫ్రీ, బీ ఫ్రీ, డోంట్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్, బీ ఫ్రీ, మీకు అజ్ఞానం ఏం లేదు. మీకు అజ్ఞానం ఉందని తెలిసిందా? తెలిస్తే మీరు జిజ్ఞాసువులు అవుతారు తప్ప అజ్ఞానులు కాదు. కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్ళి దండం పెట్టేప్పుడు నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, పాతకుండను, ఎందుకు పనికిరాని వాణ్ణి, అజ్ఞానిని, దాసుణ్ణి, కింకరుణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి అని దండం పెట్టడం చాలా తప్పది. స్వామి రామతీర్థం ఏమన్నారంటే, మనం 500 సంవత్సరాలు మేము దాసులము కింకరులము అనే దండాలు పెట్టాం కనుకనే దేవుడు బ్రిటిష్ వారి రూపంలో వచ్చి మనల్ని దాసులుగానే నిలబెట్టినాడు అని చెప్పారు ఆయన. కాబట్టి ఈ కింకర దాస అనే పదాలు దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఏదైనా ఒక సెన్స్లో మీరు వాడితే, ఇప్పుడు నేను వచ్చి ఐఎమ్ నాట్ కండెమింగ్ ఇట్, బట్ మీరు నేను దాసుణ్ణి, దాసుడికి దాసుణ్ణి, దాసానుదాసుడికి దాసుణ్ణి అని ఇలా మొదలుపెట్టారంటే యు ఆర్ కండెమింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకు మీరు దాసులు అంటే, నాకేమీ జ్ఞానం లేదు. జ్ఞానం మీకు లేదా బుద్ధికి లేదా? బుద్ధికి లేదు. మీరు బుద్ధి కానీ కాదు, మీరు ఆత్మస్వరూపులు, కాబట్టి మీరు అజ్ఞానులు ఎందుకైనారు. కాదండి మేము సంసారంలో దుఃఖపడుతూ ఉంటాం, మీ దుఃఖం మీకు లేనే లేదు, మనస్సుకే ఉంటుంది దుఃఖం, మీకు లేనే లేదు. కాబట్టి సాధకులు తమ స్వరూపము ఎడల చక్కటి వివేకమును కలిగి ఉండాలి తప్ప, ఈ సత్వరజస్తమో గుణముల యొక్క
వికారములు ఏవైతే ఉన్నాయో వీటితో తాదాత్మ్యమును చెందరాదు. దట్ ఈస్ ది మెసేజ్. ఇతి తాని ద్వేష్టి అసమ్యగ్దర్శిత్వేన, అంటే ఎవడైతే నన్ను ఈ సత్వగుణం బంధించేస్తోంది, నాకు వ్యాకరణంలో మంచి పాండిత్యం ఉన్నది, నేను వ్యాకరణానికి కెంకరుణ్ణి అయిపోయాను, ఈ వ్యాకరణమే నన్ను పురుషార్థం నుంచి పడగొట్టేసింది అని ఎవడైనా అనుకుంటే వాడు సమ్యగ్దర్శి కాదు, వాడు సమ్యగ్దర్శి కాదు, వాడు అసమ్యగ్దర్శియే. ఒక ఆయన నాతో అన్నారు, నాకు వ్యాకరణం అంటే వైరాగ్యం పుట్టేసిందండి అన్నారు. నేను నన్ను వ్యాకరణం అంటే వైరాగ్యం అక్కర్లేదండి, డబ్బు ఏమైనా వైరాగ్యం పుట్టిందేమో చెప్పండి అని నేను అన్నాను. ఆ డబ్బు మీద వైరాగ్యం పుట్టలేదు, వ్యాకరణం మీదే వైరాగ్యం పుట్టింది. ఇలాంటి అతి తెలివితేటలు ఉన్నాయి చూసారా. వ్యాకరణం సత్వగుణం, డబ్బు మీద లోభము రజోగుణం. కాబట్టి సత్వగుణం మీద వ్యాకరణం మీద వైరాగ్యం పుట్టక్కర్లేదు. ఇది నా స్వరూపంలో భాగము కాదు, అలా ఉండనివ్వండి, అది ఎక్కడుందో అలా ఉండనివ్వండి. ఏ లోభము, ఇది కూడా నా స్వరూపంలో భాగము కాదు, అలా ఉండనివ్వండి. లోభము ఉన్నది, నేను లోభిని కాను, లోభము ఈ బుద్ధి యందు గలదు అని దాన్ని సాక్షిగా మీరు దర్శించండి. అయ్యో నేను లోభిని అయిపోయాను, పాపిని అయిపోయాను అని అనుకోద్దు, లోభము గలదు. ఒకప్పుడు మనం ఒకచోట ఎంతో ఉదారంగా ఉంటాం, ఇంకో చోట చాలా లోభంగా ఉంటాం. ఎవడో వచ్చి నేను కష్టంలో ఉన్నాను ఏదైనా ఇవ్వండి అంటే 1000 రూపాయలు ఇస్తాం, ఇంకొకడు ఏదో వంకాయల దగ్గర 10 రూపాయలు అంటే 5 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాం. అంటే మొదటి సందర్భంలో సత్వగుణము మంచిగా ఉందన్నమాట, రెండో సందర్భంలో రజోగుణం బాగా పనిచేస్తుందన్నమాట. సరే ఈ 1000 రూపాయలు పుచ్చుకుని ఒకడు వెళ్ళిపోయాడు, ఈ వంకాయలు వాడు ఏదో బేరవాడి ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఒంటరిగా కూర్చుని, అయ్యో నా బతుకిల్లా అయిపోయింది, ఒక క్షణం అరగంటలో సత్వగుణం ఉంది అంచేతనే నేను 1000 రూపాయలు ఇవ్వగలిగాను, మళ్ళీ నెక్స్ట్ అరగంటలో నా మీద రజోగుణం వచ్చేసింది, దుఃఖపడి నేను ఇలా లోభంలో పడిపోయాను అని దుఃఖించవద్దు. అది కాన్ఫ్లిక్ట్. మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఒక చిరునవ్వు నవ్వి, చూడయ్యా ఈ మనస్సు ఎలా ఉందోనో, ఓ పావుగంట క్రితం సత్వగుణంలో ఉండింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో పావుగంట అయ్యేప్పటికీ రజోగుణంలో పడింది, ఈ మనస్సు ఇలా ఉంటుంది సుమా, దీన్ని నమ్ముకోవడానికి లేదు, ఇది ఎలాగా ప్రవహిస్తూ ఉంటుంది, మనం సాక్షి రూపంగా ఉండాల్సిందే అని అనుకోవాలి తప్ప దాని విషయంలో కాన్ఫ్లిక్ట్లో పడరాదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్లో పడితే వాడు అసమ్యగ్దర్శి, ఆత్మతత్వమును తెలిసినవాడు కాదు. తదేవం గుణాతీత నద్వేష్టి సంప్రవృత్తాని. దీనికి అర్థం ఒకటేనండి, దీని తాత్పర్యం ఏంటంటే, గుణాతీతుడు ఘటిల్లిన వాటి ఎడల ద్వేషమును కలిగి ఉండడు. ఏది ఘటిల్లితే దానిని యాక్సెప్ట్ చేస్తాడు తప్ప ద్వేషమును కలిగి ఉండడు. ద్వేషము అంటే విరోధించడం. ఎప్పుడైతే మీరు విరోధిస్తారో ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది. అలాంటి పొరపాటు పని జ్ఞాని చెయ్యడు. ఇప్పుడు మీకు కొంచెం అవసరం డైగ్రెస్ అని మీరు అనుకున్నా అనుకోవచ్చు, నన్ను ఎవరో అడిగారు, ఎవరో ఏదో కష్టంలో ఉండి నన్ను అడిగారు, ఇమోషనల్ డిస్ట్రెస్ అని అంటారు కొంచెం సైకాలజీ, ఇమోషనల్ డిస్ట్రెస్ అంటే మానసికంగా కృంగిపోవుట అనేది ఉన్నది. ఉంది, పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇట్, పీపుల్ హ్యావ్ ది ప్రాబ్లం. మానసికంగా కృంగిపోవుట అనేది గలదు. దీన్ని మీరు ఏదైనా మీరు హెల్ప్ చేస్తారా అని అడిగారు. అంటే చూడండి, హెల్ప్ అంటే ఏమిటి, హెల్ప్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి, మీ అభిప్రాయం ఏమిటి. ఇప్పుడు ఆకలిగా ఉంది, భోజనం పెడతారా అని అడిగారు అనుకోండి, పెడతాను. అసలు భోజనం అంటే నువ్వేమనుకుంటున్నావు, అంటే ఏముందండి మీ ఇంట్లో చపాతి ఉంటే చపాతి, అన్నం ఉంటే అన్నం, కూర పప్పు పులుసు ఏదైనా నాకు పర్వాలేదు, మీరు ఏదైనా లడ్డూ లాంటివి పెట్టినా కూడా నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి భోజనం అంటూ ఎలా ఉంటుందో మీకు ఒక కల్పన గలదు. కాబట్టి నేను అడుగుతా, భోజనం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అంటే మీరు ఇలా చెప్తారు. అదేవిధంగా, అయ్యా నేను మానసికంగా కృంగిపోయి ఉన్నాను, మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వండి అంటే నేను అడిగాను అన్న దగ్గర ఒకరు అడిగితే నేను అడిగాను, ఊరికే మీకు ఊహించి చెప్తున్నాను, నేను డెమోన్స్ట్రేషనే,
ఇదంతా సత్యాలు అనుకోదు, ఈ పెట్ట కథలన్నీ కల్పితాలు. సో నేను అడిగాను, చెప్పండి, మీరు నన్ను సలహా ఇవ్వమంటున్నారు, సహాయం చేయమంటున్నారు, ఏ విధమైన సలహా మీరు అపేక్షిస్తున్నారు, ఏ విధమైన సహాయాన్ని మీరు అపేక్షిస్తున్నారు? అంటే మీరు ఏదైనా మంత్రం ఇస్తారా? నేనున్నాను, మీకు ఆల్రెడీ ఏదైనా మంత్రం ఉందా? ఉంది, అదే సరిపడుతుంది, కొత్త మంత్రం ఏం అక్కర్లేదు కదా. మరి ఆ మంత్రం చేస్తూనే ఉన్నానండి, మరి నాకు ఈ మానసికంగా కృంగిపోవడం మరి పరిష్కారం కాలేదు కదా, మరి అలా చెప్పండి. కాబట్టి మీకు ఇప్పుడు కావాల్సింది మంత్రం కాదు కదా, ఎందుకంటే మంత్రం ఉండనే ఉంది కదా. కాబట్టి డోంట్ ఆస్క్ ఫర్ అనదర్ మంత్ర. గాయత్రి చేస్తూ ఇంకో మంత్రం గురించి అడిగేటంటే వాడికి ఏమి నిష్టం ఉన్నట్టు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? పోనీ తాయెత్తు ఏమైనా ఇస్తారా? నేను ఇవ్వను, నాకు తాయెత్తులు తెలియవు. అదంతా కూడా అజ్ఞానం అనే దృఢమైన నమ్మకం, దృఢమైన నమ్మకం కాదు, మళ్ళీ నమ్మకం అంటే మళ్ళీ పోయింది అది. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్, తాయెత్తులు ఇవేమీ కాదు. పోనీ ఏదైనా విభూతి మంత్రించిస్తారా? నో. మరి ఏం చేస్తారు? నేను చేసేది మీకు అవసరం, మీకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఆకలిగా ఉంది, మీరు పిజ్జా పెట్టండి అంటే నా దగ్గర లేదు పిజ్జా. అయితే మరి మీరేం చెప్తారు? చూడు, ఇమోషనల్ డిస్ట్రెస్ ఎందుకు వస్తుందో చెప్తా, అది చెప్పమంటే చెప్తా. చెప్పండి. చెప్తే ఏం చేస్తావు? తెలుసుకుంటాను. గుడ్. తెలుసుకుంటే ఆ తెలుసుకోవడం చేతనే మీకు ఇమోషనల్ డిస్ట్రెస్ క్రమంగా దూరమవుతుంది, అది చెప్పమంటే చెప్తా. చెప్పండి. చూడండి, ఒకటి ఘటిల్లినది సంప్రవృత్తాని నద్వేష్టి. ఒకటి ఘటిల్లినది, ఒక ఘటన ఘటిల్లినది. ఇప్పుడు ఈ ఘటన ఘటిల్లిన తరువాత ఇది నేను ఒప్పుకోను, నేను దీనిని స్వీకరించను, ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దాట్. దాన్ని ఏమంటారంటే రిజెక్షన్ అంటారు సైకాలజీలో. ఇక్కడ ద్వేష్టి, రిజెక్ట్, రిజెక్ట్ చేయటం. నో, ఇట్ కెనాట్. దెన్ రిసెంట్. వీడు నో అన్నంత మాత్రాన అది చెరిగిపోతుందా? చెరిగి అలాగే ఉంటుంది, అది మరింత దృఢంగా ఉంటుంది అక్కడ వీడు నో అన్న కారణంగా. కాబట్టి రిసెంట్మెంట్ అంటే ఏమిటి? తీవ్రమైన వ్యతిరేక భావన, రిసెంట్మెంట్. దాని వలన డిస్ట్రెస్ వస్తుంది. రిజెక్ట్, రిసెంట్ లీడ్స్ టు డిస్ట్రెస్. దేనిని? కల్పితమైన దానిని రిజెక్ట్ చేయడం కాదు. కల్పితమైన దాన్ని రిజెక్ట్ చేస్తే తప్పేం లేదు, లేకపోతే రాబోయేదాన్ని అడ్డుకుని మీరు రిజెక్ట్ చేస్తే తప్పేం కాదు. ఇప్పుడు పైనుంచి ఏదో పడబోతోందండి, ఏదో పడబోతోంది, వెంటనే ఏం చేస్తాం మనం? పక్కకి జరుగుతాం. అంతేగాని నేను రిజెక్ట్ చేయను, పడినా పడినా అని అలా నిలబడతామా? నో. కానీ ఇది అలా కాదు, ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్ సిట్టింగ్. దాన్ని రిజెక్ట్ చేయటం, రిజెక్షన్ నుంచి రిసెంట్ చేయటం లీడ్స్ టు ఇమోషనల్ డిస్ట్రెస్. ఓకే, ఇప్పుడు మీకు సమస్య ఏంటి చెప్పండి. ఒక కుర్రాడు పరీక్షలో పాస్ అవుతాడు అనుకున్నాం, ఫెయిల్ అయినాడు, దానివల్ల ఇమోషనల్ డిస్ట్రెస్. ఓకే, మీరు రిజెక్ట్ చేసి రిసెంట్ చేయటం వల్లనే అలా అయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? యు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్. కుర్రాడు మంచి కుర్రాడు, మన స్వంత కొడుకు, దాని గురించి దుఃఖించాల్సిందే ఉంది, మన పిల్లాడే, పైవాడేం కాదు, మనం ప్రేమించాలి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు, ఐ యాక్సెప్ట్. ఇంకోసారి పాస్ అవుతాడు, లేకపోతే ఈ సబ్జెక్ట్ మానేసి ఇంకో సబ్జెక్టు పాస్ అవుతాడు, లేకపోతే అది పాస్ అవ్వకపోతే బిజినెస్ చేసుకుంటాడు, నేనేదో చూస్తాను, ఏదో ప్రారంభాధీనంగా ఏదో ఏదో అవుతాడు. ఎవ్రీబడి బికమ్ సంథింగ్ అట్ దర్. పక్కింటి వాడు పాస్ అయిపోయాడు, మా కుర్రాడు పాస్ అవ్వలేదని రిజెక్ట్ చేసి రీసెంట్ చేస్తే మానసికమైనటువంటి దుఃఖమే మిగులుతుంది. కాబట్టి యాక్సెప్ట్. మిమ్మల్ని ఏది యాక్సెప్ట్ చేయమంటున్నాము? పరీక్షలు రాక, పరీక్షలు అవ్వకముందు చదువుకోవద్దు, ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయమంటలేదు నేను. మీరు అది గమనించండి, పరీక్షల ముందు చదువుకో, పరీక్షల ముందు ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయమంటలేదు నేను. పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయ్యాడు, యాక్సెప్ట్ ఇట్. డోంట్ రిజెక్ట్, డోంట్ రిసెంట్, యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ ఇట్.
ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారు చికాగోలో. ఆమె భర్తకి ఒక డిజార్డర్ ఉంది, సమ్ నెర్వస్ డిజార్డర్, ఏదో న్యూరో డిజార్డర్ ఏదో ఉంది. అది జెనెటిక్ లక్షణం ఉంది ఆ డిజార్డర్కి. అది మధ్య వయస్సులో దాకా కూడా అది బయటపడదు. వృద్ధాప్యం 50వ సంవత్సరం వచ్చేప్పటికీ ఆ న్యూరో డిజార్డర్ బయటకు వస్తుంది. ఆయన 50 ఏళ్ళు వచ్చేప్పటికే 4 కొడుకులు పుట్టారు, కాపురం అది చేశాడు. 50 ఏట ఆ న్యూరో డిజార్డర్ బయటపడింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డిజార్డర్ ఉంది అని, దట్ ఈస్ ఫ్యాటల్. అతను వితిన్ 3-4 ఇయర్స్లో పోయినాడు ఆ రోగంతో. ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారు. అది జెనెటిక్, ఇది ఎవరికైనా రావచ్చు. ఆమె జాగ్రత్తగా వీళ్ళని చదివించుకుని పెద్దవాళ్ళని చేసి ఆమె కూడా కాపురం, ఆమె జీవిస్తోంది. ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఆవిడ, ఎందుకంటే అమెరికాలో మళ్ళీ చేసేసుకుంటారు పెళ్ళి. ఇక్కడ ఒకసారి మిస్ అయితే ఇంకా మిస్సే, ఇంకా మళ్ళీ మిస్సెస్ అవ్వడం అనేది ఉండదు. ఒకసారి మిస్ అయితే ఇంకా మిస్సే. అక్కడ మిస్సెస్ పోయాడు, మిస్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మిస్సెస్, వాడు మళ్ళీ పోయాడో లేకపోతే వెళ్ళిపోయాడో మళ్ళీ మిస్, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మిస్సెస్, మిస్ మిస్సెస్. ఇక్కడ మిస్ అంటే ఇంకా మిస్సే, పర్మనెంట్లీ మిస్సింగ్. ఎనీవే, సో ఆవిడ వీళ్లతోటి, ఆమెకి 60 ఏళ్ళు, ఆవిడకి 70 ఏళ్ళు వచ్చాయి. పెద్ద కొడుక్కి 50 ఏళ్ళు వచ్చాయి. హీ గాట్ ఇట్ వితిన్ 3 ఇయర్స్ పోయాడు. 2వ కొడుకు 37 ఏళ్ళు, 40 ఏళ్ళు. కాలం గడుస్తోంది, మళ్ళీ వీడికి 50 51 వచ్చాయి. హీ గాట్ ఇట్. 3వ కొడుకు, 4వ కొడుకు, షీ రిమైండ్ ఎలోన్. కాబట్టి లోకంలో చాలా దుఃఖాలు ఉంటాయి. ఆమె ఇట్ సీమ్స్ దట్ ప్రారంభంలో యాక్సెప్ట్ చేయలేకపోయింది ఈ పరిస్థితిని, కానీ క్రమంగా షీ యాక్సెప్టెడ్ అండ్ దే సే షీ డైడ్ పీస్ఫుల్లీ. ఆవిడ కూడా పోయింది, నార్మల్గా పోయింది ఆవిడ. పోయిన సమయంలో ఆవిడ శాంతంగానే ఉంది తప్ప ఏడుస్తూ దుఃఖిస్తూ పోలేదు, శాంతంగానే ఉంది. షీ యాక్సెప్టెడ్ గాడ్స్ విష్, షీ యాక్సెప్టెడ్. కాబట్టి సంసారం యాక్సెప్ట్ చేసిందంటే అర్థం ఏంటో తెలుసునండి, అట్లీస్ట్ ఇన్ దట్ ఏరియా ఆవిడ గుణాతీతురాలు అయినది, ఆవిడ గుణాతీత స్థితికి వెళ్ళినది, అంచేతనే యాక్సెప్ట్ చేయగలిగినది. ఎంతోమంది తల్లులు ఎన్నెన్నో దుఃఖాలను అలా అలవోకగా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయడానికి మెకానిజమ్స్ ఉన్నాయి. ఇదంతా కర్మఫలము అనేది ఒక మెకానిజము. ఇట్స్ ఏ షాక్ అబ్జార్బర్ అంటారు. అంతా కర్మఫలము, మనం చేసుకున్న కర్మ వల్లే. మనం చూసామా పెట్టామా ఏ కర్మ వల్ల, ఏ కర్మ సిద్ధాంతం ఉంటో ఏదో పెద్ద కబుర్లు చెప్తారు, దట్ ఈస్ నాట్ ది పాయింట్. మనం చేసుకున్న కర్మ వల్ల ఈ ఫలం మనకు వచ్చింది. ఇట్స్ ఏ షాక్ అబ్జార్బర్. అది ట్రూయా ఫాల్సా కాదు, దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇట్ హెల్ప్స్ యూ టు యాక్సెప్ట్. లేకపోతే వీళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది అంటూ మనం రిసెంట్మెంట్ తోటి బతుకుతాం, దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ది, అది తెలివైన పని కాదు. యాక్సెప్ట్ చేయటానికి కర్మఫలము అనే మాట చాలా బలంగా ఉపయోగపడుతుంది. 2వది, మంచైనా చెడైనా ఈశ్వరుని యొక్క ప్రసాదమే అని ఈశ్వరుని నెత్తి మీద పారేస్తే మనకి శాంతి లభిస్తుంది. ఈశ్వరుని నెత్తి మీద పారేయాలి, మనకి శాంతి వస్తుంది. ఈశ్వరుడు ఎంత బరువు అయినా మోస్తాడు, మనం కొంచెం బరువు కూడా మొయ్యలేము. కాబట్టి మన బరువు అంతా తీసుకెళ్ళి దేవుడి మీద పారేస్తే సరిపడుతుంది. మంచైనా ఆయనే, చెడైనా ఆయనే, నాదేమీ లేదు. దేర్ఫోర్ ఐ యాక్సెప్ట్. ఈ రకంగా ఏదో ఒక ప్రిన్సిపుల్ పట్టుకుని షాక్ అబ్జార్బర్ కింద ఉపయోగించుకుని ప్రమాదక అంటే హానిని కలిగించే, దుఃఖాన్ని కలిగించేటువంటి ఘటనలను విరోధించకుండా యాక్సెప్ట్ చేయుట అనే ప్రిన్సిపుల్, ద ప్రిన్సిపుల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో యాక్సెప్ట్ వాట్ ఈజ్, ఉన్నదానిని యాక్సెప్ట్. ఇప్పుడు విద్యార్థి ఉంటాడు, ఇంకో 2 నెలల్లో పరీక్షలు ఉన్నాయి, మనం కష్టపడి చదువుకోలేదనుకో, ఈ 2 నెలలు మనం కష్టపడకపోతే ఏమవుతుంది, ఫెయిల్ అవుతాం. ఇట్స్ ఆల్ రైట్, ఐ యాక్సెప్ట్ ఫెయిల్యూర్, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్, అలాంటి మీరు రాంగ్ డైరెక్షన్ ఇవ్వద్దు సుమా.
దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది తప్పది. పరీక్షలు కష్టపడ్డాను, నేను చాలా కష్టపడ్డాను, రాశాను, సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సీఏ ఉంటుంది, సీఏ ఫస్ట్ టైం ఎవడూ పాస్ కాడు. ఎందుకో తెలుసునా అండి, వాళ్ళు సీఏని నిర్వహించేటువంటి ఆ సంస్థ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని దాంట్లో డిసైడ్ చేశారు ఫస్ట్ అపియరెన్స్లో ప్రతి వాడిని ఫెయిల్ చేసేయటమే. వాడు సాక్షాత్తు బృహస్పతి వచ్చి కష్టపడి చదివి రాసినా కూడా ఫస్ట్ అపియరెన్స్లో ఫెయిల్ హిమ్, మళ్ళీ చదవమనండి. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్కి మీరు వెళ్తే ఫస్ట్ అపియరెన్స్లో హీ ఫెయిల్స్ యూ, ఏదో వంక పెట్టి ఫెయిల్ చేసేస్తాడు. అక్కడ ఇలాగ లంచాలు అవే ఉండవు. లంచం ఇస్తానంటే జైల్లో పెడతారు, అదే ఇస్తానన్నవాడిని పుచ్చుకునేవాడు, వాడెవడో పుచ్చుకోడు. దే వోంట్ టేక్ లైక్ దాట్. మీరు మరి నమ్మకపోతే నేనేం చేయలేను, ఇట్ ఈజ్ లైక్ దాట్. కనుక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ చేస్తాడు. వీడు ఫెయిల్ చేసి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు ఒకడు. ఆ పెద్దవాళ్ళు చెప్పారు, కాదు బాబు నువ్వు ఏడవడం మానేయమ్మా, నిన్ను సెకండ్ అటెంప్ట్లో ఆయన పాస్ చేస్తాడు, ఆయనే వస్తాడు మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి. ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకొకడు వస్తాడు, అదర్వైజ్ ఆయనే వస్తాడు. నీకు ఆయనే వస్తాడు, మళ్ళీ వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, నిన్ను సెకండ్ అటెంప్ట్లో పాస్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఏడవడం మానే అంటే ఈజ్ ఇట్ లైక్ దట్, ఎస్. సో ఏడవడం మానేశాడు. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో సీఏ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. నేను చెప్తున్నది అది, రిజల్ట్ వచ్చాక యాక్సెప్ట్ చేయమంటున్నా, రిజల్ట్ రాకముందు చదవడం మానేయమని కాదు నేను చెప్పేది. ఎనీవే, సో నద్వేష్టి సంప్రవృత్తాని ద యాక్సెప్టెన్స్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ వాట్? యాక్సెప్ట్ వాట్ ఈజ్. స్నానం చేయలేదు, ఒళ్ళంతా మురికిగా ఉన్నది, ఐ యాక్సెప్ట్. నో, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. గోన్ టేక్ బాత్, దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాట్ హ్యాపెండ్, వాట్ ఈజ్, యు యాక్సెప్ట్. యథాచ సాత్వికాది పురుష సాత్వికాది కార్యాణి ఆత్మానం ప్రతి ప్రకాశ్య నివృత్తాని కాంక్షతి న తథా గుణాతీత నివృత్తాని కాంక్షతి ఇత్యర్థః. ఇప్పుడు సాత్విక గుణం, సత్వగుణము అధికంగా ఉన్న ఒకడు ఉన్నాడు, వాడికి ఆ సత్వగుణ ప్రభావం వల్ల ప్రకాశము అంటే జ్ఞానము, విషయాలన్నీ తెలుస్తూ ఉండడము, అటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఉంటే ఉత్సాహంగా ఉన్నాడు. కానీ ఆ సత్వగుణం వెనక్కిపోయిందనుకోండి, అది వెనక్కిపోయి తర్వాత ఏమొచ్చింది, రజోగుణం వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడంటే, అరేరే సత్వగుణం పోయిందే, రజోగుణం వచ్చేసిందే అని దుఃఖపడతాడు. మళ్ళీ నాకు ఆ సత్వగుణమే కావాలి అని కోరుకుంటాడు. అది తప్పు. ఉదాహరణకి నన్ను మెడిటేషన్ చెప్పంటూ ఉంటారు. నేను అంటాను, చూడండి మెడిటేషన్కి ఉదయం పూట అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7 గంటలకి, 6:30 మెడిటేషన్, 10 గంటలకు వస్తారు, వచ్చి మెడిటేషన్ చెప్పండి సార్ అంటే, చూడా మెడిటేషన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే అది మీ అధీనంలో ఉండదు, మనస్సు యొక్క అధీనంలో ఉంటుంది. ఉదయం 7:30-8 మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అందరికీ, అంటే గృహస్థులు ఏది, సన్యాసులు ఏది, కొంచెం హెచ్చు తగ్గుల్లో అలా ఉంటుంది అందరికీ. 10 అయ్యేప్పటికీ రజోగుణంలో పడిపోతుంది మనస్సు. కాబట్టి ఇప్పుడు నేను మీకు మెడిటేషన్ చెప్పాననుకోండి, రజోగుణ సందర్భంలో అది మీకు వర్కౌట్ కాదు, అప్పుడు మీకు ఏమవుతుందంటే మెడిటేషన్ మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. లేకపోతే మీరు ఏమనుకుంటారు, ఈయన మెడిటేషన్ కాదు, అక్కడ ఇంకెవాళ్ళో ఏదో మెడిటేషన్ అట్టు పరిగెడతారు, మంచిదే, ఇంకో మంచిదైతే పర్వాలేదు. మళ్ళీ స్వయం కన్ఫ్యూజ్డ్ వాళ్ళ అయితే మటుకు ట్రబుల్లో పడతారు, ఏదో ఇక్కడి నుంచి అక్కడికి లేచిందనో, అక్కడి నుంచి ఇక్కడికి దిగిందనో, అలాంటి దాంట్లో పడ్డారనుకోండి, ఇంక అయిపోయిందంతే, ఖర్చు అయిపోయాడు వీడు. వాడి జీవితం అంతా పైకి లేవడం, కిందకి దిగడంతో సరిపడుతుంది. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. కాబట్టి
సత్వం అయ్యో పదైపోయింది, సత్వగుణం వెళ్ళిపోయిందే, రజోగుణం వచ్చేసిందే అని సత్వగుణం వెళ్ళిపోయినందుకు మళ్ళీ సత్వగుణం వస్తే బాగుండును అని కోరుకున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు, నివృత్తాని కాంక్షతి, వెళ్ళిపోయిన దాన్ని తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకోకూడదు. ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళు ప్రతి సంవత్సరం రావాలి అని కోరుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం రావాలంటే కష్టం. పెళ్ళి కాకముందు ప్రతి సంవత్సరం వస్తాడు, పెళ్ళి అయ్యాక రెండు టికెట్లు కొనాలి, దాంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి. అమెరికాలో కొంతకాలం ఉన్నాడంటే వాడికి ధనమునందు లోభము నిర్మాణం అవుతుంది. ఆ సొసైటీస్ మనిషిని స్వార్థపరులుగా తయారు చేస్తాయి. ఆ సొసైటీలు అలాంటివి, ఆ సోషల్ లైఫ్ అలాంటిది. ఇండియాలో ఉంటే అంత స్వార్థపరుడు కాలేడు, ఇక్కడ అవుతాడు కానీ అక్కడ అంతలా ఉండదు, అక్కడ లైఫ్ ప్లాస్టిక్ లైఫ్ అని. కనుక వాడు డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. తర్వాత తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడంటే తల్లిదండ్రులతో ఉండే అనుబంధం కూడా తగ్గుతుంది. కాబట్టి వాడికి ఏడాదికి ఎందుకని, ప్రతి ఏడాది ఎందుకని, రెండు ఏళ్ళకు ఒకసారి చాలు అని అనుకుంటాడు. అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఇక్కడి నుంచి మనం అదుగో వాడు రాలేదు, వెళ్ళిపోయాడు, రాలేదు 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 అని అలర్ట్ చేస్తూ కూర్చోకూడదు. వెళ్తే వెళ్ళాడు, అక్కడ సుఖంగా ఉన్నాడని సంతోషించాలి. వాడు వస్తాడు, రెండేళ్ల తర్వాత వస్తాడు. వాళ్ళు 15 రోజులు సెలవు పెట్టుకుని వస్తారు, 2 and 4 టికెట్ కొనుక్కుని వస్తారు. రైలు టికెట్లాగా ప్రయాణం అలా కాదు ఇక్కడ. రైలు టికెట్లకే లేదు అటువంటి పరిస్థితి. పూర్వం అయితే సంచి సర్దుకుని రైలు ఎక్కేవారు, ఇప్పుడు అలాగ లేదు. 15 రోజులకు వస్తాడు. దీంట్లో 3 రోజులు 4 రోజులు జెట్ ల్యాగ్లో పోతుంది. ఏదో ఇండియాలో చేయాల్సిన స్పెషల్ పనులు పూర్తి కాకముందే వాడు వెళ్ళిపోయే డే వచ్చేస్తుంది. అయ్యో వెళ్ళిపోతున్నాడే వెళ్ళిపోతున్నాడే అని దుఃఖిస్తూ కూర్చుంటే ఏమైనట్టు, మనందరం కట్టకట్టుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి గేటు దాకా వెళ్ళడం కూడా వెళ్ళడమే, వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. ఆ అసలు ప్యాసింజర్కి లోపలికి వెళ్ళడానికి చోటు ఉండదు, అసలు ప్యాసింజర్కి చోటు ఉండదు. ఓసారి నేను పెద్ద కేక పెట్టాను, ఏ లుఫ్తాన్సా ఎక్కడ ఎక్కడ రమ్మంటారని పెద్ద కేక పెట్టాను. అక్కడి నుంచి వాడేవాడు లుఫ్తాన్సా అవునా, ఇలా ఇలా రా అని ఆ సందులోంచి తీసుకెళ్ళాడు. ఎందుకంటే మెయిన్ డోర్ అంతా క్లోజ్ చేసి పారేశారు జనులు, మొన్న వెళ్ళనివ్వరు ఈ సామాను పట్టుకుని. అప్పుడు ఆ లుఫ్తాన్సా ఏజెంట్ గమనించి వాడు జబ్బ పట్టుకుని నా సామాను పట్టుకుని లోపలికి తోసుకుపోయాడు. లేకపోతే నేను బయట అలా వేలమొహం వేసుకుని చూస్తూ ఉండడం. వీళ్ళందరూ అక్కడికి తయారు, ఎందుకంటే కొడుకుల్ని కోడళ్ళని అల్లుళ్ళని పంపించడం అన్నమాట. అదంతా రైలు ఎక్కేవాళ్ళు 10 మంది ఉంటే చూసేవాళ్ళు 50 మంది ఉంటారు ప్లాట్ఫామ్ మీద. పిచ్చి పీపుల్ ఆర్ క్రేజీ. సివిక్ సెన్స్ దానికి తోడు సివిక్ ఆసక్తి ఎక్కువ, సివిక్ సెన్స్ తక్కువ. అలా ఉండకూడదు. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఎంతవరకు చూస్తారు అలా అలా ఎంతవరకు చూస్తారు. ఈ రకమైన ఆసక్తి చాలా తప్పది. కాబట్టి పోయిది పోతూ ఉంటుంది, లెట్ ఇట్ గో. నివృత్త అని నా కాంక్షతి. అలాగే మనస్సులో బయటది చెప్పాను, ఇప్పుడు మనస్సులోకి రండి. మనస్సులో సత్వగుణం ఉన్నది, చక్కగా మనస్సు పనిచేసింది, చదువుకున్నాను ధ్యానం చేసినాను, ఇప్పుడు మనస్సు పనిచేయట్లేదు, లివిటెలో లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నా స్వరూపంలో నేను నిలిచి ఉంటాను. ఇది పెద్ద చర్చ ఇది. దీంట్లో ఈ చర్చలో సారం ఏమిటంటే, ఇది వినడానికి చాలా చిత్రంగా ఉంటుంది నేను చెప్పబోయేది. ఈ నేను చెప్పబోయేది ఇక్కడ బదులు బయట చెప్తే నన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేస్తారు. చెప్పమంటారా, నీవు నీ దేహము కాదు. చాలా నన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేయడానికి సరిపడుతుంది, అది సరిపడకపోతే ఇంకోటి చెప్తున్నా వినండి. నీవు నీ మనస్సు కూడా కాదు. మరి మనస్సు దేహము ఇవేమిటివి గుణములు, మరి నేనేమిటయా, నేను గుణాలు కాదా, కాదు మరి నేనేమిటి, నువ్వు గుణాతీతుడవు. అది చర్చ, మంచిది. కాబట్టి గుణాతీతుడు వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ రావాలి అని కోరుకోడు. నివృత్తాన్ని నా కాంక్షతి. సత్వగుణాన్ని పట్టుకుని ఉన్నవాడు నా ప్రకాశం అంతా వెళ్ళిపోయింది, నాకు మళ్ళీ కావాలి అని బెంగ పెట్టుకుంటాడు. ఎలాగో తెలుసునండి, ఒక ఆయన బెంగ పెట్టుకున్నారు. ఏమిటి బెంగ అంటే, ఆయన వొకాబులరీ మర్చిపోయారు. ఒక ఇంగ్లీష్లో పండితుడు, వొకాబులరీ రావట్లేదు.
ఏ మాట అందామన్నా మాట తోచదు. వెంగ నన్ను అడిగారు, చూడండి నేను అనేది మర్చిపోయారా? అది మర్చిపోలేదండి, అది చాలు, యూఆర్ సేఫ్. అదే మీ స్వరూపం, ఈ వొకాబులరీ మీ స్వరూపం కాదు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడికి ఆ భాష మీద పట్టు ఏర్పడుతుంది, వయస్సు వచ్చి కొలది ఆ పట్టు పోతుంది. అది సత్వగుణం పోతుందంటే, పోతున్న సత్వగుణాన్ని గురించి బెంగ పెట్టుకోవడం చాలా తప్పు. నేను ఇంకో దృష్టాంతం చెప్తా. నేను లౌకిక అంటే సమాజ దృష్టాంతాలు చెప్తూ ఉంటా. ఒక పండితుడు, వేద పండితుడు అవధాన్ గారు, క్రమాంత స్వాధ్యాయి, మంచి పండితుడు, నేను ఆయన ఎరుగుదను. ఆయన మర్చిపోతున్నారు వేదాన్ని, మంత్రాలు మర్చిపోతున్నారు, గుర్తు ఉండట్లేదు. ఆయనకి ఎవడో ఏం చెప్పారో తెలిసినా, ఎవడైతే వేదాన్ని మర్చిపోతాడో వాడు నరకానికి పోతాడని చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఇలాంటివి పెడుతూ ఉంటారు. అంటే వేదం చదువుకొని వాడు నరకానికి వెళ్తాడా? వెళ్ళడు. ఏ వేదము చదవని వాడు బాగానే ఉన్నాడు. వేదం చదువుకుని మరిచిపోయిన వాడు నరకానికి పోతాడు. వాడికి దానికి ఒక మంత్రం కూడాను. ఆయన ఆ పండితుడు అనకాపల్లో ఉండేవారు. ఆయన పెట్టారు తనకి, యస్తి త్యాజ సఖి విదగుం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి అనో మంత్రం ఒకటి ఉంది. మీరు విన్నారో లేదో ఈ మంత్రం, చాలా గొప్ప మంత్రం ఇది. వేదాన్ని మర్చిపోవడం అంటే మనల్ని అనుగ్రహించేటువంటి పరమేశ్వరుణ్ణి మనం నిరాదరణ చేసినట్టే. అటువంటి వాడికి ఆ జ్ఞానమునందు యోగ్యత అధికారం లేకుండా అయిపోతుంది. వాడికి పుణ్యమార్గము ఎప్పటికీ దొరకదు అని చెప్పారు ఆయన. అని మంత్రం చదివేసి చెప్పేశారు. ఇప్పుడు నేను చదివిన మంత్రం చదివేసి చాలా ప్రమాణబద్ధంగా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన రైలుకి వెళ్ళిపోయారు. ఈయన బెంగ పెట్టు కూర్చున్నారు. మళ్ళీ పాత పుస్తకాలు తీసి దులిపితే అది మళ్ళీ గుర్తుండదు, ఎక్కడికక్కడికి మరుపు. నేను కలిశాను ఆయన్ని. నేను చెప్పాను, చూడండి వేదం మరిచిపోయింది మీరు కాదు, బుద్ధి మరిచిపోయింది. మీరు ఆ బుద్ధిలో పెట్టారు కదా, మరిచిపోయింది. దీనికి ఒక దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు మీరు ఈ ఏదైనా కొత్త స్టీలు సామాన్లు ఏమైనా కొన్నప్పుడు మీ పేరు చెక్కిస్తారు చూడండి. వాళ్ళు ఊరికే చెక్కుతారు, అది ఫ్రీ అని వాడు చెప్తాడు. మీకు ఫ్రీగా మీ పేరు రాస్తాం అబ్బో అని మీరు కొనేస్తారు. మీ పేరు ఏమిటండి అంటే తప్పులు తరగ్గా రాస్తాడు వాడు మీరు చూసుకోకపోతే. అంచేతనే ఇనీషియల్స్ రా కాన్ రా అని చుక్క కాన్ రాస్తాడు. అది చూడగానే రా కా మెరుస్తూ కనపడతాయి, ఇంటికి తెచ్చుకుంటారు. మీరు రోజు భోజనం చేస్తుండడం తోముకుంటూ ఉండడం, భోజనం చేస్తుండడం తోముకుంటూ ఉండడం, 5 ఏళ్ళు అయ్యేప్పటికీ ఆ అక్షరాలు చెరిగిపోతాయి, కనపడవు. ఇలా చూస్తే కానీ కనపడవు. అలాగ వేదం అంటే బుద్ధిలో ఇంప్రింట్ చేస్తారు. ఎలా ఇంప్రింట్ చేస్తారో తెలిసినా వల్లెలు చెప్పి ఇంప్రింట్ చేస్తారు. అలా మంత్రాన్ని వల్లే చేసి ఇంప్రింట్ చేస్తారు. కొంతకాలానికి చెరిగిపోతుంది. అంతే, అది మీది కాదు, అది మీ దోషం కాదు. మీరు ఆత్మస్వరూపులు, బుద్ధికి అలాగే అవుతుంది. పెద్ద వయస్సు వచ్చేవాడికి చెరిగిపోతాయి. దాంట్లో మీ పుణ్యము లేదు, మీ పాపము లేదు అని నేను చెప్తే అలాగే నిజమేనంటావా? అవునండి. అలాగేనంటావా? అవునండి. నేను మీకు హామీ ఇస్తున్నా కదా, నువ్వు గట్టిగా చెప్పబోయ్. నేను గట్టిగా చెప్తున్నాను యాదీకు, నేనే చెప్తున్నా. ఆయన పరమహంస భక్తుడు, రామకృష్ణ పరమహంస భక్తుడు. నేను రామకృష్ణ పరమహంస ప్రతినిధిగా వచ్చి నీకు చెప్తున్నా, టేక్ ఇట్. ఆయన ముఖం పద్మంలా వికసించింది, పోలేను ఆయన అని మహానందపడ్డాడు. అది సంగతి. అర్థమైందా మీకు పాయింట్? నా నివృత్తాని కాంక్షతి. పోతాయి, పోయేవో పోతూ ఉంటాయి. పోయి వాటినన్నిటినీ పోయిందని దుఃఖిస్తూ కూర్చుంటామా? నో. బయట ఉన్న వాటికే అదే నియమం, లోపల బుద్ధి ఎందుండి వాటికి కూడా అదే నియమము. పోయింది పోతుంది, ఉన్నది ఉంటుంది. ఉన్నది మంది కాదు, పోయింది మంది కాదు. మనది ఏదీ కాదు. ఈ సృష్టిలో ఉన్నది ఏదీ కూడా నాది అన్నది లేదు. అయితే పోనీ సృష్టిలోది నాది లేకపోవచ్చా? ఇది నాదే, ఇది నీది కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వంకాయల నుంచి, బీరకాయల నుంచి వచ్చింది. ఇది
ఇది నీది కాదు, పోనీ ఇది నాది కాదయా, నేను చదువుకున్న పాండిత్యం అది నాది కాదు, అది నీది కాదు, అది ప్రపంచంలో నుంచే వచ్చింది. వ్యాకరణము అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, భాషలు అవన్నీ ప్రపంచంలో ఉంటాయి, అక్కడి నుంచి వచ్చాయి, అది నీది కాదు. పోనీ నా సుఖ దుఃఖాలు అవి నీవి కావు, నీ కర్మఫలములు, నువ్వు కర్తవి కావు భోక్తవి కావు. మరి ఏది నాది, నీది ఏదీ లేదు. దెన్ హూ యామ్ ఐ, స్టే దేర్, హూ యామ్ ఐ, హోల్డ్ ఆన్ టు దాట్. యు ఆర్ సింపుల్ అండ్ సింగిల్, యు ఆర్ సింపుల్ అండ్ సింగిల్, అది మీరు పట్టుకోండి అంతే. అంతే నువ్వు, నువ్వు సింపుల్ అండ్ సింగిల్. కాబట్టి మనస్సుతో సహా అంతా కూడా అనాత్మయే, నేను కానే కాదు. ఇక్కడ శంకరులు అంటారు, ఏతత్ నా పరప్రత్యక్షం లింగం. చూడండి, దేహంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, రోగం వస్తుంది, ఏదో జ్వరం వస్తుంది, జ్వరం ఉంది, ఇబ్బంది ఉంది, పేడ నొప్పి గలదు, కానీ నేను రోగిని కాను. మందు వేసుకోవాలి, మందు వేసుకోవాలి, మందు వేసుకోవడం ధర్మం, అది మందు వేసుకోవాలి. పోయింది రోగం, పోయింది, ఇప్పుడు నేను ఆరోగ్యవంతున్నా కాను, అప్పుడు రోగిని కాను, ఇప్పుడు ఆరోగ్యవంతుడను కాను. ఈ సంగతి, నేను నా రోగము ఎడల ఎటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాను అనే సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తుందా? తెలియదు. మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జ్వరం వచ్చి పడుకున్నాను, నేను ఆ జ్వరము ఎడల మమేకమై ఉన్నానా లేక సాక్షిభావంతో ఉన్నానా అన్నది నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా? మీకు తెలియదు, మీకు తెలియదు, జనరల్గా తెలియదు. అయితే వీడు గగ్గోలు ఎక్కువ పెడితే తెలుస్తుంది, కాముగా ఉంటే తెలియదు. ఇది నెగిటివ్ టెస్ట్, ఇది కాముగా ఉంటే తెలియదు, కానీ గగ్గోలు పెడితే మటుకు వీడు తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు అని తెలుస్తుంది. కాముగా ఉన్నాడు, వాడు తాదాత్మ్యం చెందాడో లేదో మనకేం తెలుస్తుంది? తెలియదు. కానీ వాడికి మాత్రం తెలుస్తూ ఉంటుంది ఈ లింగము, ఈ చిహ్నము. కాబట్టి ఆయన ఏమంటారంటే, మనస్సు ఎడల సాక్షిగా ఉన్నాడా గుణాతీతుడా లేక బంధంలో ఉన్నాడా అనేది ఇతరులకు తెలవదు, కానీ తనంతట తనకు తెలుస్తూ ఉంటుంది. ఏతతు పరప్రత్యక్షం లింగం నా, ఈ చిహ్నము ఇతరులకు తెలిసే చిహ్నము కాదు. ఇప్పుడు నేను పైకి నవ్వుతో మీతో మాట్లాడుతూ ఉంటా, లోపల నేను ఉల్లాసంగా ఉన్నానా లేకపోతే దుఃఖంతో ఉన్నానా మీకు తెలుస్తుందా? తెలవదు, కానీ నాకో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ముఖం మీద నవ్వు పులుముకున్నంత మాత్రాన వాడు సుఖముగా ఉన్నాడు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు, చెప్పలేరు. వాడి లోపల దుఃఖమే ఉండొచ్చు, ఇది అలాంటిదే. కాబట్టి వాడిని చూసి వీడు గుణాతీతుడా, ఆ మనస్సు విషయంలో గుణాతీతుడా లేకపోతే మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందినాడా అనే సంగతి చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, కానీ ఆయనకి తెలుస్తూ ఉంటుంది. మరి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి లింగములు ఉన్నాయా? ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. ఇది మాత్రం పరప్రత్యక్షము అవదు. కింతరిహి, అయితే ఇతరులకు తెలియకపోతే మరి ఏమిటది? స్వాత్మ ప్రత్యక్షత్వాత్ ఆత్మ విషయమేవా ఏతద్ లక్షణం. ఈ లక్షణము అంటే ఏమిటి? మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి ఆ స్థితిగతులను సాక్షిగా దర్శిస్తూ ఉండుట వాడే గుణాతీతుడు అని కదా మనం చూసినాము. ఈ లక్షణము, ఇది ఇతరులకు తెలియదు, ఇది కేవలము తనకే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది, తనకే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఫోన్ వచ్చిందనుకోండి, ఏదో సమ్ బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఇంక ఇప్పుడు చేసేది ఏముంది? అయిపోయింది, ఏదో అయిపోయింది, బ్యాడ్ న్యూసే. కానీ ఈ బ్యాడ్ న్యూస్ వల్ల నేను విచలితుడను అయినానా, పెర్టర్బ్ అయ్యానా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది, తెలిసిపోతుంది. పెర్టర్బ్ అవ్వలేదనుకోండి, విచలితుడను కాలేదనుకోండి, అంటే గుడ్, థ్యాంక్ గాడ్, మనము
కనీసం కొంతవరకైనా గుణాతీతము అంటే ఏమిటో మనకి అనుభవానికి వచ్చింది అని తెలుస్తుంది. అది ఆయన ఉంటుంది. నహి స్వాత్మ విషయం ద్వేషం ఆకాంక్షాం వా పరఃపశ్యతి. అదేమి ఇతరులకు ఎందుకు తెలియదు అంటే, ఎందుకు తెలియదు ఏమిటండి, ఎందుకంటే మీ హృదయంలో ఉండే కామన కానీ ద్వేషము కానీ మీకు తెలుస్తాయి తప్ప ఇతరులకి ఎలా తెలుస్తాయి. మీరు ఆ సత్వగుణం పోయిందని దుఃఖపడుతూ మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారనుకోండి, అది మీకే తెలుస్తుంది తప్ప ఇతరులకి ఎలా తెలుస్తుంది. లేకపోతే వచ్చిన దాన్ని పట్టుకుని ఇది పోకూడదని పట్టుకున్నారనుకోండి, అది మీకే తెలుస్తుంది తప్ప ఇతరులకి ఎలా తెలుస్తుంది. అది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో బంధువులు వస్తారు, అమెరికా నుంచి కొడుకు వస్తాడు, 10 రోజుల నుండి వెళ్ళిపోతాడు. మీ మనస్సులో అల్లకల్లోలముగా ఉన్నదా, అంటే వచ్చినప్పుడు ఉత్సాహం వెళ్ళిపోయినప్పుడు దుఃఖం అలా ఉన్నదా, లేక ఇంచుమించు మోర్ ఆర్ లెస్ వికారము లేకుండానే ఉన్నారా అనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది, మీకే తెలుస్తూ ఉంటుంది. అలాగే ఉంచాలి దాన్ని, దాన్ని ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్రోపగాండా చేసుకునేది కాదు, లేకపోతే 10 మందికి ఏదో చెప్పి పూజలు అందుకునేది ఏమీ కాదు. ఇది ఇది ఎవరికి వాళ్ళు ఆ గుణాతీత స్థితిని చేరుకుని తమ స్థితిని తామే తెలుసుకుంటూ అలా కామ్గా క్వయట్గా ఉండాలి. చూడండి, మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే క్వయట్గా ఉంటారు, కామ్గా ఉంటారు. అల్లరి ఎక్కువ చేసేవాళ్ళు, గడబిడ చేసేవాళ్ళు, అస్తమానం ఏదో చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అది మహాత్ముల లక్షణం కాదు. మహాత్ములు వెరీ క్వయట్, వెరీ కామ్. ఒక జటిలమైన శ్లోకాన్ని మనం 2 క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ శ్లోకానికి మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసినాము, వెరీ నైస్. మళ్ళీ ఈ పైన ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి, అంటే మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి కనుక వీటికి టైం పడుతుంది. డజంట్ మ్యాటర్. ఉదాసీన వదాసీన గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవా యోవతిష్ఠతి నేంగతే. ఇది కూడా ఇదే పద్ధతిలో నడిచే శ్లోకం, కానీ ఇప్పుడు ఆ గుణాతీత స్థితి ఇతరులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ మార్పు రాబోతోంది ఈ శ్లోకంలో. కాబట్టి ఈ శ్లోకం కూడా చాలా గొప్ప శ్లోకము. దీన్ని తరచుగా మహాత్ములు ఉటంకిస్తూ ఉంటారు. దీన్ని రాబోయే శనివారం నాడు దీన్ని మనం టేకప్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.